हरिः ओम परमेश्वर स्वरूप सभा के नमस्कार प्रतिरोजू చదివినట్టే ఒకసారి షట్పదీ స్తోత్రాన్ని చదివి తదనంతరం ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం అవినయమపనయ విష్ణో దమయమనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కారః మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మదనమందర పరమందరమపనయత్వం మే నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు శంకర భగవత్పాదులు షట్పదీ శ్లోకాలకు సంబంధించి ఆరవ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇందులో యథార్థానికి ఆరు శ్లోకాలతో ప్రార్థన పూర్తయిపోతుంది. ఎందుకని అంటే దాని పేరే షట్పది, షట్ అంటే ఆరు అని. అందుకని ఈ ఆరు శ్లోకాలతో ప్రార్థన పూర్తయింది. మరి ఏడవ శ్లోకం, జగద్గురువుల స్థాయి కలిగినటువంటి శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల స్తోత్రాన్ని చెప్పినప్పుడు దానికి ఫలశ్రుతి చెప్తారు. ఈ శ్లోకాలు చదివితే ఏమవుతుంది అన్న విషయాన్ని మాట్లాడతారు. అది మనకి అందించడం కోసమని ఏడవ శ్లోకాన్ని కూడా శంకర భగవత్పాదులు ఇచ్చారు. ఈ ఆరవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు యొక్క కొన్ని నామములను వాడారు. నిన్నటి రోజున నేను మీతో మనవి చేశాను, పరమేశ్వర పరిపాల్యో అని శివకేశవ అభేదాన్ని పాటిస్తూ విష్ణు అని మొదటి శ్లోకాన్ని ప్రారంభం చేసిన పరమేశ్వర అని శివుడికి కేశవుడికి భేదం లేదు, ఇద్దరూ ఒక్కటే అని ఆయన నిర్ధారణ చేస్తూ మనందరికీ కూడా శివకేశవుల మధ్య భేదాన్ని పాటించకూడదు అన్న విషయాన్ని పరోక్షంగా ఉపదేశం చేస్తూ పిలిచారు. ఇవాళ రెండు విష్ణునామములను వాడారు. మొట్టమొదట వాడిన నామం దామోదర. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, ఎక్కడైనా శంకరాచార్యుల వారు ఒక నామాన్ని వాడారు అంటే దానికి ఏదో ప్రత్యేకత ఉంటుంది, ఏదో కారణం లేకుండా ఆయన వాడరు. దామోదర గుణమందిర అన్నారు అంటే అందులో ఏదో ఉందన్నమాట రహస్యం. దామోదర అని ఆయన వదిలిపెట్టలేదు, గుణమందిర అన్నారు. గోవింద అని పిలిచి వదిలిపెట్టలేదు ఆయన, సుందరవదనారవింద గోవింద అన్నారు.
గోవిందుడి గురించి చెప్పినప్పుడు నువ్వు సుందరమైనటువంటి అరవిందము వంటి ముఖము కలిగిన వాడవు అన్నారు. సుందరవదన అరవింద గోవింద. దామోదరుడు గురించి చెప్పినప్పుడు దామోదర గుణమందిర అన్నారు. గుణములకు మందిరమైన వాడవు అన్నారు. ఏదో ఉంటుంది, ఏదీ లేకుండా ఈ రెండు మాటలు ఆయన ప్రయోగం చేయరు. ఇన్ని నామాలు ఉండగా ఆయన ప్రత్యేకంగా ఈ రెండు నామాలే ఎంచుకోవడానికి ఏదో కారణం ఉండాలి. బహుశా ఒకటో కారణం ఏమయ్యుండి ఉండవచ్చు అంటే, శంకర భగవత్పాదులు సహజంగా కృష్ణ భక్తులు, వారి ఇలవేల్పు కూడా శ్రీకృష్ణ భగవానుడు. ఆ కారణం చేత ఆయనకి శ్రీకృష్ణుడంటే చాలా విశేషమైనటువంటి భక్తి. అందుకని కృష్ణ సంబంధమైనటువంటి లీలలతో కూడుకున్న నామములైనటువంటి దామోదర గోవింద ఈ రెండూ తీసుకున్నారు. ఎందుకంటే మనం విష్ణువుని ఎప్పుడైనా ప్రస్తావించినప్పుడు ప్రధానంగా ద్వాదశ నామములు అని 12 నామములు చెప్తాం. ఆచమనీయం ప్రారంభం చేసిన దగ్గర నుంచి కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న ఇలా. అందులో మళ్ళీ శంకర భగవత్పాదులు రెండు నామాలే తీసుకున్నారు, ఒకటి దామోదర. దామోదర అన్నప్పుడు సాధారణంగా దాన్ని దేనికోసం చెప్తారు అంటే భక్తికి పరాకాష్ఠగా చెప్తారు. భక్తి ఎక్కడ ఉందో అక్కడ కట్టబడేటటువంటి లక్షణం ఉన్నవాడిగా దామోదర శబ్దాన్ని వాడతారు. అందుకే కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు ఒక అద్భుతాన్ని ప్రయోగం చేశాడు. ఆయన కృష్ణకర్ణామృతం రచన చేస్తూ ఒక చోట ఒక మహాద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చాడు. అందులో ఆయన అన్నాడు, నిగమవనీషు నితాంత చారకిన్నాహ అని పిలిచాడు. అసలు అలా లోకుల్ని పిలవడం బహుశా మీకు ఏ శ్లోకంలోనూ కనపడదు. వాంగ్మయంలో బహు అరుదైనటువంటి పిలుపు. మిగిలిన వాళ్ళనందరినీ పిలిస్తే ఏదో సోదరులారా అని పిలుస్తారు, లేకపోతే ఆత్మస్వరూపులారా అంటారు, లేకపోతే మనం అందరం ఒక కుటుంబం, మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శ్రీభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. కానీ లీలాశకుడు అలా పిలవలేదు, చాలా గమ్మత్తుగా పిలిచాడు. ఆయన అన్నాడు, నిగమవనీషు నితాంత చారఖిన్నాహ అన్నాడు లోకుల్ని. అంటే దాని అర్థం ఏమిటంటే, మీ అందరికీ భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని ఒక పెద్ద కోరిక ఉంది, భగవంతుని యొక్క దర్శనం పొందాలి అని కోరికుంది. మీరు ఈ కోరిక చేత తాపాన్ని పొందుతున్నారు, ఎలాగైనా ఆయన దర్శనం పొందాలి అని నిగమవనీషు నితాంత వేదములు అనబడేటటువంటి అరణ్యాల్లో, ఉపనిషత్తులు అనబడేటటువంటి పెద్ద పెద్ద వనాల్లో తిరుగుతున్నారు ఆయన్ని వెతుకుతూ. అంటే వేదమంతా సమగ్రంగా నేర్చుకుంటున్నారు, ఉపనిషత్తులన్నీ ఎంతో కష్టపడి నేర్చుకుంటున్నారు, దాని తత్వాన్నంతటినీ పరిశీలనం చేస్తున్నారు. అసలు పరబ్రహ్మస్వరూపుడు రాశీభూతమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ రసోవై సహా అనబడేటటువంటి పరమాత్మ యొక్క దర్శనం సాకారంగా ఎలా లభిస్తుంది అని పరితపిస్తున్నారు. కానీ నేను కూడా మీలా తపించిన వాడిని, ఇలా ఎవరూ పిలవలేదు లోకుల్ని. ఆయన ఒక్కడే పిలిచాడు, నిగమమనీషు నితాంతచార ఖిన్నాహ అని పిలిచి వరమిమముపదేశ మాద్రియధ్వం అన్నాడు. నేను మీకు ఒక పెద్ద రహస్యం చెప్తాను, అది మీ అభ్యున్నతికి కారణమైనటువంటి రహస్యం. చాలా జాగ్రత్తగా, వీడేదో చెప్పాడు అని అనుకోకండి, చాలా జాగ్రత్తగా చెవి ఒగ్గి వినండి. నేను అలా పట్టుకున్నాను, నేను వేదాలలో పట్టుకోలేదు, ఉపనిషత్తుల్లో పట్టుకోలేదు, నాకు దొరికాడు కృష్ణుడు. నేను అనుభవించాను, నేను ముట్టుకున్నాను, నేను పట్టుకున్నాను, నేను ఆయన చెయ్యి కూడా పట్టుకున్నాను, ఆయనతో మాట్లాడాను. ఒక చోట ఉన్నాడు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు, మీరు ఆయన దర్శనాన్ని పొందొచ్చు. ఆయన ఎక్కడ ఉన్నాడో నేను ఆయన చిరునామా మీకు తెలియచేస్తాను. మీరు జాగ్రత్తగా నిశ్శబ్దంగా వెళ్ళి మీరు కూడా చిన్ని కృష్ణుణ్ణి పట్టుకోండి, ఆయనే పరిపూర్ణావతారం, ఆయన ఎక్కడున్నాడో మీకు రహస్యం చెప్పమంటారా అని ఆయన అన్నాడు. ఉపనిషదర్థం ఉలూకలే నిబద్ధం, ఏమీ తెలియనటువంటి ఆ వల్లవీజనమున్నారే గోపకాంతలు, ఆ గోపకాంతలున్న వాడలో ఒక గోపకాంత అయిన యశోద చేత ఒక రోలికి కట్టబడ్డాడు. కట్టబడి పాముపిల్ల ఎలా పడగవిప్పుతుందో అలా భూమి మీద పాకుతూ తన కట్టు తాను విప్పుకోలేని వాళ్ళ
పాకుతూ తలెత్తి పైకి చూస్తూ ఏడుస్తున్నాడు. పారిపోవడానికి అవకాశం లేదు, అమ్మ కట్టిన కట్టు, మీరు వెళ్ళి పట్టుకోండి, దొరుకుతాడు మీకు అన్నాడు. ఎందుకు వెతుకుతారు, వెతక్కండి, అనవసరం ప్రయాస పడకండి, నేను పట్టుకున్నాను అని లోకానికి అభయం ఇచ్చాడు. నిగమమనీషు నితాంతచార ఖిన్నాహ, ఎవరూ పిలవలేదు అలాగా, అలా ఎవరూ మాట్లాడలేరు అసలు, అంత అద్భుతంగా మాట్లాడాడు. దామోదర అన్న నామం రెండు అర్థములను ప్రతిపాదనం చేస్తుంది. ఉదరే దామయస్యేతి ఇది దామోదర, కడుపు మీద తులసిమాల ఉన్నటువంటి వాడెవరో ఆయనని దామోదర అని పిలుస్తారు. సాధారణంగా మీకు విష్ణువు యొక్క మెడలో తులసిమాల వేస్తారు, కానీ కడుపుకు ఇలా తులసిమాల కట్టుకుని మీకు కనపడడం బహు అరుదు. అలా కనపడేది ఎక్కడ కనపడతాడు అంటే రాజశబ్దంతో పిలవబడుతూ ఉంటాడు, రంగరాజా గోవిందరాజా అని. ఈ రంగరాజా గోవిందరాజా శబ్దాలతో వచ్చినప్పుడు పడుకుని ఉంటాడు, అది కూడా ఒక చమత్కారం. అసలు నిజానికి శివుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. తనలో తాను రమించేటటువంటి శివుడు దక్షిణ దేశంలో నటరాజు రాచరికాన్ని పొందాడు, నటరాజై పరిపాలన చేస్తున్నాడు. శివుడి యొక్క కొడుకు వినాయకుడు, వినాయకుడికి మనసులో కొంచెం బాధ కలిగింది. మా మామయ్య కదూ అసలు ఈ లోకాన్నంతటినీ పరిపాలన చేసేది, వాళ్ళ మామయ్య ఎవరు, నారాయణి ఆయన తల్లి, నారాయణి అన్నయ్య నారాయణ, కాబట్టి మేనమామ నారాయణ. మా మేనమామ అసలు రాజ్యాలు పరిపాలిస్తాడు, ఈ భువనములనన్నిటికీ పరిపాలకుడు స్థితికారుడు ఆయన, మా మామకి ఇక్కడ రాచశబ్దంతో లేదు అని రావణాసురుడు పట్టుకెళ్ళిపోతుంటే రంగనాథుణ్ణి భూమి మీద పెట్టేసి దక్షిణ దేశంలో రంగరాజస్వామి అన్న పేరుతో రంగరాజుకి గొప్ప స్థానం కల్పించాడు. నటరాజు ఇక్కడుంటే రంగరాజు అక్కడుంటాడు. ఆ రంగరాజస్వామి యొక్క కడుపు మీద అడ్డంగా తులసిమాలలు వేస్తారు. అలా కడుపు మీద అడ్డంగా తులసిమాలలు ఉన్నవాడు రంగరాజు, తిరుపతిలో గోవిందరాజు, ఇద్దరూ రాజశబ్దం చేతనే పిలవబడతారు. అలా కడుపు మీద తులసిమాలలతో అలంకరింపబడినటువంటి వాడెవరో ఆయనని దామోదర అని పిలుస్తారు. ఆ తులసి చేత పూజింపబడ్డాడు అంటే ఆయన పురుషోత్తముడు అని అర్థం. శ్రీ రఘురామచారు తులసీదళ ధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషర్ణవోత్తరక నామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. తులసిదళంతో పూజిస్తే ఆయన మిక్కిలి ప్రీతి చెందుతాడు. యథార్థమునకు విష్ణువు ఇక దేనిని అడగడు. ఎందుకు అడగడు అంటే అవన్నీ అసలు ఆయన ఇచ్చినవి. భక్తికి పరాకాష్ఠగా ఆయన భావించేది దేన్ని అంటే ఒక్క తులసిదళాన్ని. అందుకే వెంకటేశ్వరుడు కూడా ఏం చెప్తాడంటే, ఏకేన తులసి మాత్ర దళేనాపి నరోత్తమ పూజయే భక్తిభావేన తమ్రక్షామి ఇతి మత్పణ అంటాడు. ఎవరు నన్ను ఒక్క తులసిదళంతోనైనా సరే భక్తితో పూజించారు, ఒక్క తులసిదళం చాలు, అలా పట్టుకొచ్చి వేస్తే నేను పరమప్రీతి పొందుతాను, భక్తి లేని డాంబికాలు నాకు ఇష్టం లేదంటాడు. కాబట్టి ఉదరే దామ్న, ఆ కడుపు మీద తులసి దండ చేత అలంకరింపబడిన వాడెవరో ఆయన దామోదరుడు కాదు. రెండవ అర్థం ఒకటి ఉంది దాంట్లో, దామ్నే ఉదరా మాత్రా బద్ధ ఇది దామోదర. ఆ నడుము చుట్టూ ఒక త్రాటి చేత కట్టబడిన వాడెవరో ఆయన దామోదరుడు. ఈ దామోదరుడు ఎవరి చేత కట్టబడ్డాడు అంటే ఇద్దరి చేత కట్టబడ్డాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే శ్రీకృష్ణుడిగా ఉన్నప్పుడు, ఆయన పరిపూర్ణావతారంగా వచ్చినప్పుడు ఇద్దరి చేత కట్టబడ్డాడు. ఒకటి మీకు అందరికీ తెలుసు, యశోద కట్టేసింది ఒకప్పుడు. రెండు, సహదేవుడు కట్టేశాడు. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామానికి ముందు సహదేవుడి చేత కట్టబడ్డాడు. ఎందుకంటే ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ కట్టబడతాడు. వాళ్ళిద్దరూ కట్టారు కృష్ణుణ్ణి, మిగిలిన వాళ్ళు కడదామని ప్రయత్నించినా కట్టబడలా. ఇందులో దామోదర అన్న శబ్దం మాత్రం యశోద కట్టిన దానికే అన్వయం చేస్తారు. అన్వయం చేసినప్పుడు ఆ లీలలో ఆయన ఒక చమత్కారం చేశాడు. సహదేవుడు కట్టినప్పుడు అది చేయలేదు. అందుకే దామోదర లీల వింటే
కర్మబంధములు కూడా తెగిపోతాయి అంటారు. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినవలసినటువంటి లీల దామోదర లీల. అటువంటి దామోదర లీల చేసినప్పుడు ఆయన ఒక చమత్కారాన్ని ఆవిష్కరించాడు. ఏదో ఆడుకుంటున్నాడు, గబగబా పరిగెత్తుకొచ్చాడు, అమ్మ పాలి అన్నాడు, పాలి ఇవ్వకపోతే చాలా అల్లరి చేసేస్తానన్నాడు, అవతల పిల్లలు ఆడుకుంటున్నారన్నాడు. ఆడుకుంటున్నవాడు అమ్మ ఎంతకీ పాలు ఇవ్వలేదు, అసలు ఏం చేస్తాడో చూద్దాం, నిన్న కాక మొన్న పుట్టాడు, వీడింత బెదిరించేస్తున్నాడు, పాలిమ్మని ఏమిటో పెద్ద రాచకార్యంలా బయట పిల్లలతో ఆడుకోవాలట, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారట, తొందరగా పాలు ఇవ్వకపోతే తనకి చాలా ఇబ్బంది వస్తుందిట, ఏమిటి మాటలు వినాలనుకుంది అమ్మ. అమ్మకి ఏదో సంతోషం, అన్నిటికన్నా తల్లికి తాతకి లోకంలో చాలా ఇష్టమైనవి, తండ్రికి కూడా. అందుకే అసలు పిల్లల వచ్చిరాని మాటలు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అంటాడు హిరణ్యకశిపుడు. వచ్చిరాని మాటలు పిల్లలు పలుకుతుంటే తండ్రి చెవులకు ఆభరణాలు పెట్టుకున్నంత సంతోషపడిపోతాడు అవి వింటూ. ఏదో పెద్ద ప్రాజ్ఞత వచ్చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు గొప్పగా అనిపించవు. అత్తత్త అందనుకోండి మనవరాలు ఫోన్లో, అబ్బో తాత ఎంత మురిసిపోతాడో, ఇంతటి ఆ మాట విని దానికి ఏమిటి అర్థం, దానికి ఏం అర్థం ఉండదు, నా మనవరాలు కాబట్టి చూడవే ఎంత దీర్ఘ సమాసం వేసిందో, నా పోలికి వచ్చేసిందని మురిసిపోతుంటాడు. ఆయన అలా మాట్లాడే అలవాటు ఉన్నవాడైతే వస్తుందండి నా ఉద్దేశ్యం. కాబట్టి మనవల మాటలు తాతకి ఇష్టం, తల్లిదండ్రులకు ఇష్టం, మేనమామకి ఇష్టం, అందరికీ ఇష్టం. పిల్లలు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే అందరూ మురిసిపోతారు. అలా కృష్ణుడు పరిగెత్తుకొచ్చి పాలిస్తావా ఇవ్వా అని చెప్పేదో పెద్ద ప్రసంగం చేసేస్తుంటే అమ్మ ఎంతో సంతోషంగా వింటోంది. నిన్న కాక మొన్న పుట్టాడు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడో చూడ, ఆడుకోవాలట, పిల్లలు ఎదురు చూస్తున్నారట, తొందరగా పాలు ఇవ్వాలట, లేకపోతే తన పని భంగం అయిపోతుందిట, అబ్బో ఎంత చెప్పేస్తున్నాడో అని. అమ్మ చల్ల చేయడం ఆపలేదు. ఇది చాలా ప్రధానం. ఇదే శంకరాచార్యుల వారి శ్లోకంలో ఉత్తర భాగం. భవజల్లది మదన మందర, ఆయన ఏదైనా చెప్పారంటే దానికి నేను మొన్న మీతో చెప్పా, పూలదండంతటా పువ్వులే ఉన్నట్టు శ్లోకం అంతటా కలిపి ఏదో అంతర్లీనంగా దాగి ఉంటుంది రహస్యం. అక్కడ ఆవిడ తాడు వదలలేదు. పిల్లాన్ని వెంటనే తాడు వదిలేసి ఎత్తుకుని పాలిచ్చేసి ఉంటే దామోదర లీల లేదు. ఆవిడ తాడు వదలలేదు, వదలకుండా ఆవిడ చల్ల చేసుకుంటూనే ఉంది. ఈయన ఏం చేశాడు, ఎక్కడ పట్టుకుంటారో శంకరాచార్యులు వారు. భాగవతం చదివినప్పుడు దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వం మనం, కానీ శంకరులు దానికి ఇచ్చారు ప్రాధాన్యత. అసలు నిజం కూడా అంతే. వెంటనే చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే, అమ్మ చల్ల చేసుకుంటోంది, నాకు పాలు ఇవ్వట్లేదని ఆ తిరుగుతున్నటువంటి ఆ కవ్వాన్ని తన చేత్తో పట్టుకోబోయాడు. కవ్వం గిరగిర తిరుగుతుంది తాటితో తిప్పినప్పుడు, పూల పొట్లంలా చిన్ని చెయ్యి, దాంతో కవ్వం పట్టుకుంటే పిల్లాడి చెయ్యి ఒరుసుకుపోదు. అమ్మ తాడు వదిలేసి వదిలేయగానే కవ్వం పట్టుకున్నాడు. ఈ కవ్వం చేత్తో పట్టుకున్న కృష్ణుడు ఉన్నాడే, ఇది అపురూపమూర్తి లోకంలో. ఇది శంకరాచార్యుల వారి యొక్క దృష్టికోణం. భవిష్యత్ దర్శనమేమో బహుశా మహానుభావుడిది. ఎందుచేత అంటే ఆ తరువాతి కాలంలో రుక్మిణీదేవి అడిగింది కృష్ణుణ్ణి, కృష్ణ నువ్వు పెద్దవాడి అయిన తర్వాత నేను వివాహం చేసుకున్నాను, కానీ నీ బాల్యలీలలు చాలా గొప్పగా చెప్తారు, పెద్దవాడివైన తర్వాత చేసిన లీలల కన్నా చిన్నపిల్లవాడిగా నువ్వు చేసినటువంటి లీలలు బహోత్కృష్టంగా ఉంటాయి, ఏది బాలకృష్ణుడిగా ఉన్న మూర్తి ఒకటి నాకు చెక్కించి ఇమ్మని అడిగింది. అప్పుడు విశ్వకర్మని పిలిచి చెక్కించాడు ఇద్దరి కోసం, ఒకటి దేవకీదేవి కోసం, యశోద అనుభవించింది బాల్యక్రీడలు, దేవకీదేవి అనుభవించలా, రుక్మిణీదేవి అడిగింది, వాళ్ళిద్దరి కోసం చెక్కించాడు. ఆ చెక్కించినటువంటి మూర్తి కవ్వం పట్టుకుని ఉంటుంది, అదే ఉడిపిలో ఉన్న కృష్ణ భగవానుడు. అది ఎవరో చెక్కింది కాదు, శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి కోసం, దేవకీదేవి కోసం తను స్వయంగా విశ్వకర్మని పిలిపించి తన బాల్యాన్ని చెక్కించిన మూర్తి కవ్వం పట్టుకుని ఉంటాడు. అది పట్టుకున్నారు శంకరాచార్యుల వారు. ఈ కవ్వం శ్లోకం అంతా ఉంటుంది, అది గమ్మత్తు. కాబట్టి ఇప్పుడు ఆ కవ్వం పట్టుకోగానే అమ్మ పిల్లవాడిని ఎత్తుకుని ఒళ్ళో పడుకోబెట్టి పాలిద్దాం అనుకుని, ఈలోగా పాలిద్దాం అనుకునే లోపల ఎదురుగుండా పొయ్యి మీద పెట్టినటువంటి పాలు పొంగుతున్నాయి. చూసింది, కడుపారం చనుబాలు త్రావని సుతున్ కంజాక్షు పీఠమ్ముపై నిడి
పొంగారుడు పాలు దించుటకొనయ్యే గంగ తద్బాలుండిక్కుడు కోపంబున వాడిరాతి దదిమత్ కుంభంబు పోగొట్టి తింపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులం భాష్పుడై. ఏదో అక్కడ రాయి తీసుకుని అమ్మ నాకు పాలు ఇవ్వకుండా పొయ్యి మీద పొంగుతున్న పాలు ఎక్కువైపోయాయని వెళ్ళిపోయిందని ఆ పెరుగుకుండని ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ రాయి తగలగానే ఆ కుండ పగిలిపోయింది, మజ్జిగ అంతా కింద కారిపోయింది, వెన్నముద్దలన్నీ కింద పడిపోయాయి. ఓ వెన్నముద్ద చేత్తో పట్టుకున్నాడు, పట్టుకుని పక్కకి వెళ్ళి అక్కడ ఒక రోల్ ఉంటే ఆ రోల్ ఒకటి తిరగేశాడు. తిరగేసి దాని మీద ఎక్కి నించుని విద్యాసంకుల భాష్పుడై నిజంగా ఏడుపు రాలేదు, ఏడుపు వచ్చేసిన వాడిలా నటించడం మొదలెట్టాడు. దొంగేడుపు అని పిల్లలకు వస్తూ ఉంటుంది, పెద్దయ్యాక వస్తే అసహ్యంగా ఉంటుంది, అది పిల్లలకు వస్తే అందంగా ఉంటుంది. ఏది ఎవరికి ఉండాలో వాళ్ళకే ఉండాలి, కానీ ఎవరికి ఏది ఉండకూడదో అది ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది లోకంలో. పిల్లలు అలా దొంగేడుపు పీడిస్తే బాగుంటుంది, పెద్దవాళ్ళు అలా దొంగేడుపు లేడవకుండా ఉంటే బాగుంటుంది, త్రికరణ శుద్ధిగా ఉంటే బాగుంటుంది కదా. అందుకని ఆయన ఆ తిరగవేసిన రోలి మీద ఎక్కి చేత్తో వెన్నముద్ద పట్టుకుని ఎక్కడ పిలిచాడో కోతిని, ఆయన ఏ రూపంలో ఉన్నా కోతులు ఆయన చుట్టూ తిరుగుతుంటాయి అలా, ఆ కోతిని పిలిచి వెన్న పెడుతున్నాడు, తను కొంచెం తింటున్నాడు, మధ్య మధ్యలో వెనక్కి తిరిగి దొంగేడు పోటీ ఏడుస్తున్నాడు. ఏడవడానికి ఒక నేపథ్యం ఉండాలి కదా, ఏదో ఒకటి కల్పించుకోవాలి. అందుకని ఆయన కల్పించుకున్నాడు, అమ్మ నేను పాలు ఇమ్మన్నానమ్మా, నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, కొన్ని పాలు ఇచ్చావమ్మా, పాలు పొంగుతున్నాయన్నావమ్మా, లేచి వెళ్ళిపోయావమ్మా, నా ఆకలి తీరలేదమ్మా, నేను పిల్లలతో ఆడుకోవడానికి లేదమ్మా, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా, నా నువ్వు ఇంతేనమ్మా అంటున్నాడు. ఉత్తిది అసలు రహస్యం ఏమిటంటే కుండ బద్దలు కొట్టాడు, అమ్మ వస్తుందేమో. పైగా రెండో పెద్ద సమస్య ఒకటి వచ్చింది అక్కడ, ఏదో అత్త కొట్టిందని కాదు, తోడికోడలు మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందని ఏడిచింది అని నిన్నటి రోజున వచ్చి గోపకాంతలందరూ ఆయన మీద చాడీలు చెప్తే యశోద నమ్మలేదు, నమ్మలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు పట్టుకో చూద్దాం, మేము పట్టుకోలేదు అంటున్నావుగా, నువ్వు పట్టుకో చూద్దాం తప్పు చేసినప్పుడు అని వాళ్ళందరూ వచ్చి నించున్నారు. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం, కుండ బద్దలు కొట్టేశాడుగా, ఎంతండి పట్టుమని పదిళ్ళు అన్ని గోకులం అంతాను, ఒకళ్ళకి తెలిస్తే 10 మంది వచ్చేస్తారు. వచ్చి గోడ దగ్గర నిలబడి చూస్తున్నారు ఎలా పట్టుకుంటుందో చూద్దామని. ఇప్పుడు ఆవిడికి పట్టుకోకపోతే తలవంపులు, వీళ్ళందరూ చూడరు, పెద్ద పట్టుకుంటా అన్నావుగా, మేము పట్టుకోలేదు అన్నావుగా, నువ్వు ఎందుకు పట్టుకోలేకపోయావు అంటారు. పిల్లవాడు చూస్తే దొరుకుతాడని ఆవిడికి నమ్మకం లేదు, పారిపోతాడు. అందుకని ఆవిడేం చేసిందంటే పాపం ఏదో పెద్ద యుద్ధానికి వెళ్ళేటటువంటి దానిలా ఆ చీర తీసింది, ఆ కొంగు ఇలా దోపుకుంది, ఆ జుత్తు తీసింది, ఇలా ముడేసుకుంది, ఆ పువ్వులన్నీ గట్టిగా లోపలికి సర్దుకుంది, ఆ నగలన్నీ తీసుకుంది, ఇలా రవికిలోకి వేసుకుంది, వేసుకున్న గాజులవి పైకి పెట్టుకుంది, అంటే పిల్లవాడి వెనక పరిగెత్తడానికి వీలుగా సిద్ధం చేసుకుంది రంగాన్ని చేసుకుని మనసులో ఒక మాట అనుకుంది, లాలనమున బహుదోషములూలిం ప్రాపించు తాడనోపాయములన్ చాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయన్. మా పిల్లాడని ముద్దు చేస్తే వృద్ధిలోకి రాడు, అప్పుడప్పుడు ఒక దెబ్బ పడుతుంటే వాడికి పచ్చమది, అందుకని వాళ్ళ కొడతాను కృష్ణుండేది అని గబగబా బయటికి వచ్చి చూసింది. తొందరపడి బయటకు వచ్చేసింది అనుకోండి పారిపోతాడు. అంత తలుపు చాట్ నుంచి చూసింది, వికచకమల నగిన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న ఉలుకుచున్నక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ వెన్న తీసుకెళ్లి కోతికి పెడుతున్న చిన్ని కృష్ణుడు కనబడ్డాడు గోడ దగ్గర రోలు తిరగేసి ఎక్కి. ఆవిడ గబగబా పట్టుకోవడానికి పరిగెత్తింది, అన్నిటినీ అయితే నిగ్రహించింది, కానీ పాదములకు పెట్టుకున్న మంజీరములు అవి ధ్వని చేస్తున్నాయి, అవి ధ్వని చేస్తాయి, మెడలో వేసుకున్నటువంటి గొలుసులు ధ్వని చేస్తాయి, అవన్నీ మంగళధ్వనులు. ఆ ధ్వనులు విన్నాడు, ఒక్క దూకు దూకేసి పారిపోయాడు. సరే పాపం చాలా కష్టపడింది పట్టుకోవడానికి, స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువాని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని మునిముట్టనిచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నులుముచు మెడలు కన్నీటితో ఒకచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు చెరుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపచు చిన్ని వెన్న దొంగ చిక్కెనుచు కొట్ట చేతుల పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. అదో ఆ స్తంభాలు పెద్ద ఇల్లు పరిగెత్తింది, అటు పరిగెత్తింది, ఇటు పరిగెత్తింది, ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుని కొడదామనుకుంది. కానీ ఆ చిన్ని కృష్ణుడు, ఆ ఏడుస్తున్నవాడు ఇందాక లీలాసుకుడు వర్ణించాడే, ఆ చిన్ని కృష్ణుడిని చూసేటప్పటికీ కొట్టలేకపోయింది. కొట్టను కానీ కట్టేస్తాను,
ఆయనే మాటల ఈతడ గిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్న తాపగలువాడితడు అంటాడు అన్నమయ్య. ముగ్ధమోహన స్వరూపం, ఆయన్ని కొట్టడానికి చేతులు ఆడతాయి. ఆ పూతనంత దానికి ఆయన్ని చూస్తే మురిసిపోయింది బాలహంతకి, కాబట్టి కొట్టలేకపోయింది. కొట్టలేక కట్టేస్తాను, కట్టేయాలంటే తాడు ఉండాలి కదా. అక్కడ చేశాడు దామోదర లీల. ఆవిడ ఒక్కొక్క ఇంట్లో ఒక గదిలోకి ఎడుతోందో తాడు తీసుకొస్తోంది. ఈలోగా పిల్లాన్ని నిశ్శబ్దంగా వెళ్ళి రాదుగా, అమ్మ కోపం వస్తే గొప్ప కొడుకు పుట్టావురా నాయన, ఎంత ప్రారంధం రా, ఎంత పుణ్యాత్ముడివిరా, నువ్వు పుట్టిన తర్వాత ఎక్కడ లేని అప్రతిష్ట వస్తోందిరా, మన ఇంట్లో వెన్న లేదా, నెయ్యి లేదా, నేనేమైనా దాచుకున్నానా, ఎందుకురా ఇల్లిల్లు తిరిగి వెన్న తింటావు, నెయ్యి తింటావు, దొంగతనం చేస్తావు, అప్రతిష్ట ఎవరి నోట చూసినా నీ గురించే కదరా, పరువు పోతోందిరా అంటోంది, నేను ఇవాళ కట్టేస్తాను రే అంటోంది. ఏదో పెద్ద దండకం జరుగుతోంది. లౌకికంగా అమ్మ ఎలా ప్రవర్తిస్తుందో అలాగే చేయి పట్టుకుంటోంది, పక్క గదిలోకి ఎడుతోంది. తాడు మీదే శంకరాచార్యుల వారి శ్లోకమంతా తాడు కవ్వం మీదే నడుస్తుంది. అందుకని ఇప్పుడు ఆ తాడు కోసం వెళ్ళింది. అందుకే ఆయన సహదేవుడి లీల తీసుకోవాలా, దామోదర యశోద కట్టిన లీల తీసుకుంటున్నారు. పక్క గదిలోకి వెళ్ళి ఆ కవ్వానికి వాడి అరిగిపోయిన తాళ్ళు ఒక్కొక్కటి తీసుకొస్తోంది. తజ్జనిని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. ఒక్కొక్క తాడు తీసుకొస్తోంది, వదిలేసి ఇలా తిప్పిందనుకోండి పారిపోతాడు. అందుకని నడుం చుట్టూ చెయ్యేసి ఈ తాడు ఇలా పెట్టి ముడేయడానికి చూస్తోంది. రెండు అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ పిల్లాడి చెయ్యట్టుకుని మళ్ళీ పెడుతోంది, ఇంకో తాడు తీసుకొస్తోంది. ఇప్పుడు ఈ తాడు తాడు ముడేసి కట్టాలి. తాడు తాడు ముడేయడానికి పిల్లాడిని వదిలేసి ముడేసిందనుకోండి, కట్టడానికి ఆయన ఉండడం. అందుకని నడుం చుట్టూ చెయ్యేసి పారిపోకుండా పట్టుకుని ఈ రెండు ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పింది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వచ్చింది. అలా ఎన్ని తాళ్ళో కట్టింది ఆవిడ ఆలోచించలేదు. ఇదేమిటి ఇన్ని తాళ్ళు తెచ్చాను కదా, రెండు అంగుళాలు తక్కువ వస్తుంది అంటే అనుకోవాలి కదా, ఆవిడ అనుకోలేదు. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములు ఆ కడుపులో ఉన్నాయి, కట్టడం తేలిక, కట్టబడడం, రెండు అంగుళాలు తక్కువ వస్తుంది. అది ఆవిడ గమనించట్లేదు. ఏమిటి రెండు అంగుళాలు? అది దామోదర లీల. అందుకు శంకరాచార్యుల వారు దామోదర గుణమందిర అన్నాం. ఏమిటా రెండు అంగుళాలు అంటే, నేను కడతాను అని నువ్వు సంకల్పం చేసినంత మాత్రం చేత నేను కట్టబడను, నేను కట్టేయగలను ఈశ్వరుణ్ణి అని నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకో, నేను దానికి దొరికేవాణ్ణి కాను. నువ్వు భక్తి మార్గం అంటావా, జ్ఞాన మార్గం అంటావా, కర్మ మార్గం అంటావా, యోగ మార్గం అంటావా, ఏ మార్గం అంటావో, ఎలా వచ్చినా నేను దొరికేవాణ్ణి కాదు నీ మార్గాలకి. నేను దొరకడానికి ఒకటే మార్గం ఉంది, నేను దొరకాలని అనుకోవడం. నేను దొరకాలనుకుంటే నీకు దొరికిపోతాను, నేను పట్టుకుంటానని నువ్వు అనుకుంటే నేను దొరకాలని అనుకున్నప్పుడు నీకు దొరకను. ఇది రెండు ముళ్ళు తక్కువవాడు. ఇప్పుడు ఆయన అనుకోవాలి దొరికిపోవాలని. ఎందుకు దొరికిపోవాలనుకున్నాడు అంటే, ఆవిడ తాడు తెస్తోంది, చుట్టూ తిప్పుతోంది, నా కొడుకు అనేటటువంటి విపరీతమైన ప్రీతితో ఉంది. అందుకని ఆవిడ అలా తీసుకొచ్చి కష్టపడి ఆ కడుపు చుట్టూ తిప్పి కట్టాలని ప్రయత్నం చేస్తుంటే, నుదుట చెమటలగయను తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చెంత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిలతి కావళ్ళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్. అమ్మకి ఒళ్ళంతా చెమట పట్టింది, ఆ పమిట జారిపోయింది. తురుముకున్న విరులు జారిరాల, కొప్పుకు పెట్టుకున్న పువ్వులన్నీ జారి కింద పడిపోయి చూశాడు. అయ్యపిచ్చి తల్లి, నన్ను పట్టుకుందామంటే పట్టుకునేవాళ్ళు లోకంలో లేరమ్మా, నేను పట్టుబడితే పట్టుబడతాను, నేననుకోవాలమ్మా పట్టుబడాలని, నువ్వు అనుకుంటే అవదు అని తను దొరికిపోదామనుకున్నాడు. అప్పుడు పోతనగారు అన్నారు, చిక్కడు సిరి కౌగిటిలో, ఆయనేమి లక్ష్మీదేవి కౌగిటికి కూడా చిక్కడు. ఎందుకని? బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచే ఇదేమం వెమయున్లేక ఈహి నీ పాద యుగాహతింబడసెనీడచ్చద్భుతం ఈశ్వర అంటారు కాళీయమర్దన ఘట్టంలో.
ఆవిడ ఎంతో తపస్సు చేస్తే లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు యొక్క పాద రేణువుని సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తుల్లికాంచి అయిన పాద రేణువుని స్వతంత్రంగా ముట్టుకునే అధికారాన్ని పొందింది. కాబట్టి చిక్కడు శరీకౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనకాది యోగుల యొక్క చిత్తాబ్జముల ఎందు దొరకడు. చిక్కడు శృతిలతి కావళి వేదములకు దొరకడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అటువంటి వాడు అమ్మకి దొరికిపోవాలి అని అనుకున్నాడు. యశోదకి దొరికిపోయాడు. దొరికిపోయాడు కాబట్టి కట్టేసింది. ఉలూకల బంధనం అంటారు రోటికి. ఆ రోటికి కట్టేస్తే లోకాల యొక్క బంధనాలన్నీ విడిపించగలిగినవాడు, అందరి కర్మపాశములు కోసేయగలిగినవాడు, సంసార బంధములను తెగకోసి మోక్షమివ్వగలిగినటువంటి ముకుందుడు. అటువంటి వాడు తన తాటిని విప్పుకోలేని వాళ్లే ఏడుస్తున్నాడు. ఇది చూసే కుంతీదేవి అంది కృష్ణుడితో ఒకప్పుడు, కృష్ణ నీ కథలు ఎన్నో విన్నాను కానీ నువ్వు ఆ ఉలూకల బంధనంలో కట్టుబడినప్పుడు ఏడిచిన దొంగేడుపు గురించి వింటూ ఉంటే అయ్య బాబోయ్ నిజానికి భయానికి భయం వేసిందేమో కృష్ణ, నీ భయ నీ దొంగ భయం చూస్తే అంది. ఎటువంటి కృష్ణుడు శ్రీకృష్ణ యుధభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరీంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రహ్మణ గౌగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని అడిగింది. భవలతలు కోయగలిగినటువంటి వాడు, ఏమీ తెలియనటువంటి అమాయకుళ్ళ, అమ్మ నడుము కట్టినటువంటి తాడు విప్పుకోలేని వాడిలా రోటికి కట్టబడి ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ లీల ఎందుకు చేశాడు అంటే ఇదిగో ఈ రహస్యాన్ని ఆవిష్కరించడానికి చేశాడు. నువ్వు ఏ మార్గంలో రా, దీనికి నేను దొరుకుతానని నువ్వు అనుకుంటే పొరపాటు, అలా నేను దొరికేటటువంటి వాణ్ణి కాను. దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్ సద్గుణౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటనపటూని చ ఇతిహాస సంతస్కర స్మృతి పురాణి పురస్సరాణి అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అమ్మ, లోకంలో వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ నీ చిరునామా చెప్తాయంతే, నువ్విక్కడ ఉంటావు అని చెప్తాయి. చిరునామా తెలిసినంత మాత్రం చేత వ్యక్తి కనపడతాడేమిటి? ఎలా కనపడతాడు? లౌకికంగా ఆలోచించండి. కోటేశ్వరరావు ఎక్కడుంటాడో మీకు తెలియచ్చు, నేను ఉంటున్న ఇల్లు తెలియచ్చు, అంత మాత్రం చేత నాతో మాట్లాడడం కుదురుతుందా? నేను మీతో మాట్లాడాలి అని అనుకుంటే కదూ నేను మీతో మాట్లాడతాను తలుపు కొడితే. నేను ఇంకొక కార్యంలో ఎందులోనో నిమగ్నమై ఉన్నాననుకోండి, ఇప్పుడు మాట్లాడటం కుదరదని చెప్పు అన్న భార్యతో చెప్పాననుకోండి, ఇప్పుడు ఆయన మాట్లాడడం కుదరదటండి మాట్లాడారట అందనుకోండి, మీకు నా చిరునామా తెలిస్తే నాతో మాట్లాడడం అవుతుందా? అవదు. అతి సామాన్యుణ్ణి నా విషయంలోనే ఆ నియమం అన్వయం అయితే పరి పరమేశ్వరుడి విషయంలో? అందుకే ఆయన దర్శనం చేయించగలిగినవి కానీ ఆయన్ని పట్టుకోవడానికి మార్గం చెప్పగలిగినవి కానీ లేవు. ఆయన్ని పట్టుకోవడానికి మార్గం ఏది అంటే పండిన భక్తి ఒక్కటే పట్టుకోగలదు. అందుకే జ్ఞానులచే మౌనులచే యోగులచే భక్తి సంవిధానులచేతన్ ఆయన ఏ ఇతర మార్గాలకి పట్టుబడేటటువంటి వాడు కాడు. ఆయన పట్టుబడాలి అంటే ఒకే ఒక్క కారణం, ఒక్క భక్తియుతుల చేతం లీలం, ఒక్క భక్తి కలిగినటువంటి వారికి మాత్రమే ఆయన లొంగుతాడు. అది కూడా పరమభక్తి కలిగినటువంటి వారు ఎవరుంటారో వారికి నేను లొంగిపోతానని లొంగిపోతాడు పరమేశ్వరుడు. అదొక అపూర్వమైన లీల అవుతుంది. కట్టి ఇంట్లో పడేసుకోగలదు. అందుకు కదూ లీలాశకుడు అన్నాడు కృష్ణకర్ణామృతంలో, ఉపనిషదార్థం ఉలూకలే నిబద్ధం అన్నాడు. ఎందుకురా వెతుకుతారు? పరబ్రహ్మన్ రోటికి కట్టబడి ఆడుకుంటోంది, తనని తాను తప్పించుకోలేక ఏడుస్తూ తలెత్తి పిల్లపాముల వెళ్ళి పట్టుకుంట్రా అన్నాడు. కట్టేసిందో గోపకాంత. అంటే ఆ భక్తి ఉంటే పట్టుకోగలవు. అటువంటి దామోదర గుణమందిర ఏమిటి ఆ మాట ఎందుకు? మళ్ళీ దామోదర అంటే నేను చెప్పిన వరకు అన్వయం. గుణమందిర అంటే పైకి చూస్తే దేవన వస్తుందంటే అర్థం గుణములకు మందిరమైన వాడ అని ఉంటుంది. గుణములు అంటే
కళ్యాణ గుణములు ఆయన గుణముల గురించి చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. భగవంతుడు ఎన్ని మంచి గుణాలతో ఉంటారు అని అడిగారు అనుకోండి, ఎవరు చెప్పగలరు? రుక్మిణీదేవి అంతరిది చెప్పలేకపోయింది. ధన్యున్ లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నేకన్యల్ కోరరు కోరదే మురుగమా కాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నామలదనే జన్మించనే మోహముల్ అని అడిగింది. అన్ని గుణములు ఉన్నవాడు కబీర్దాస్ గారైతే. భరతీ సభ కాగజకరవు లేఖిని సభ బనరాయి సాత సమంధకి మసికరవు హరిగుణలిఖాన జాయ అన్నాడు. ఈ భూమినంతటినీ కూడా ఓ కాగితంగా చేసుకుని సప్త సముద్రాల్లో ఉండేటటువంటి పదార్థాన్ని సిరాగా చేసుకుని అరణ్యాలలో ఉండేటటువంటి చెట్లనన్నిటినీ నరికి ఒక కలంగా చేసుకుని ఈ సిరా అంతా వాడి ఈ కాగితం మీద శ్రీమన్నారాయణుని యొక్క గుణములు రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థములు సరిపోలేదు అన్నాడు. హరిగుణలిఖాన జాయ, అన్ని గుణములు కలిగిన వాడు. ఆయన గుణములు అనంతములు, ఇన్ని గుణములు అన్ని గుణములు, ఈ గుణమున్నవాడు ఆ గుణమున్నవాడు అని చెప్పడం కుదరదు. అందుకే నామములు గౌణములు, ఇది బాగా పట్టుకోవాలి. నామాలు చదవడము అంటే యథార్థంగా అంటే నేను మీతో పరమ వినయంతో మనవి చేస్తున్నటువంటి మాట ఇది, మీరు కొంచెం సహృదయంతో అర్థం చేసుకోవాలి. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని మొదలుపెట్టి వనమాలీ గదీశాంగీ శంఘీ చక్రీ చనందకీ అని ఎప్పుడూ తప్పు లేకుండా చదివిన వాడికి ఎన్నటికీ విష్ణు సహస్రనామం అర్థం కాలేదని గుర్తు. ఎవడికి విష్ణు సహస్రనామం అర్థమైంది అని గుర్తంటే విష్ణు సహస్రనామ స్తోత్రం మొదలుపెట్టి ఏదో ఒక నామం దగ్గర నువ్వు తరువాత నామాలు మరిచిపోయి నిలబడిపోతాయి. ఎందుకని అంటే ఏ నామానికి ఆ నామానికే వ్యాఖ్యానం ఉంది. అందుకే నామాలన్నిటికీ వ్యాఖ్యానాలు ఉంటాయి. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఒక్కొక్క నామం కేవలం పేరు కాదు, నాకు ఒకటే పేరు, అది కూడా మా తల్లిదండ్రులు బాలసారినాడు పెట్టినటువంటి పేరు. బాలసాల కాదు, బాలసారే, బాలసారినాడు పెట్టినటువంటి పేరు. ఎందుకంటే లౌకిక నామ్న వీడిని ఏదో పిలిస్తే పలకడానికి ఓ పేరు ఉండాలి కాబట్టి ఓ పేరిట్టారు. మరి ఈశ్వరుడికి ఎందుకు అన్ని పేర్లు? అంటే ఆయనకి నిజానికి అన్ని పేర్లు పెట్టి పిలవలేదు, ఆయన గుణములు పేర్లుగా మారాయి. ఒక్కొక్క గుణాన్ని ఆయన వ్యక్తం చేస్తే ఆ ఒక్కొక్క గుణం ఆయనకి ఒక్కొక్క నామంగా మారింది. అందుకే నామములు గౌణములు. అయితే నిజానికి మనం నామములను చెప్పవలసి వచ్చినప్పుడు రెండు సంఖ్యల్ని తీసుకుంటాం. 108 నామములైనా తీసుకుంటాం, 1000 నామములైనా తీసుకుంటాం, లేదా ఒక్కొక్క చోట పూజ తేలికగా చేయడానికి అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పూజ త్వరితంగా చేయవలసి వచ్చింది అనుకోండి ఎప్పుడైనా, అప్పుడు ఒక మినహాయింపునిస్తారు. తత్వాన్ని బట్టి సంఖ్య నిర్ణయం చేస్తారు. శివుడు ఉన్నాడు అనుకోండి, 8 నామాలు ఉంటాయి. భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఆ 8 నామాలతో చేసేస్తే ఆ రోజు పూజ పూర్తిగా చేసేసినట్టే. చాలా ముఖ్యమైన పని ఉంటాయి. విఘ్నేశ్వరుడికి అయితే 16 నామాలు. శుభకశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః, ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజః, షోడశైతాని నామాని ఎప్పటేచ్చుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. విష్ణువుకైతే 12 నామాలు, ద్వాదశ నామాలు. ఆచమనం దగ్గర నుంచి రోజు చెప్తూనే ఉంటాం. ఒక్కొక్కరి తత్వాన్ని బట్టి ఒక్కొక్క సంఖ్యలో నామాన్ని చెప్తారు, అది పూజకి అన్వయం. మామూలుగా స్తోత్రంగా చెప్పారనుకోండి నామాల్ని 108 చెప్తాం, అష్టోత్తర శతనామావళి దాటితే సహస్రనామావళి. అంతేకాని 108కి 1000కి మధ్యలో ఇంకా లేవా సంఖ్యలు? 336 లేదా, 487 లేదా, 673 లేదా, 896 లేదా? అలా ఏ దేవతకి ఉండవు నామాలు. ఆయనకి 730 నామాలు ఉన్నాయండి, అలా ఉండవు. ఒక్క గురువు గారికి అయితే మాత్రం 108 ఉంటాయి మళ్ళీ, కానీ 108 చెప్ప ఆపకూడదు ఒక్క గురువు గారికి అయితే. పైన ఇంకో 8 కలిపి 116 చెప్తారు. శంకరాచార్యుల వారి యొక్క జయంతి జరిగితే 108 చెప్పి శివనామములు 8 చెప్పి 116 చెప్పాలి, అంతే గురువుగారికి కట్నం. అంటే 116 కట్నం అంటే డబ్బుచ్చుకుంటారు శంకరాచార్యుల వారిని కాదు, ఆయన నామములను ప్రీతితో గుణములుగా కీర్తించడమే గురువుగారికి కట్నం అంతే. మరి 108 నామాలు ఎందుకు చెప్తాం, అంతకన్నా ఎందుకు చెప్పాం అంటే దానికి కారణం ఏమిటంటే
నక్షత్రములు 27, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 = 108. ఈ లోకంలో ఏ ప్రాణి పుట్టినా ఈ 108 పాదాల్లోనే పుట్టాలి. ఈ 108 పాదాల్లో పుట్టిన సమస్త ప్రాణికోటికి రక్షకుడు ఎవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే. నిన్న నేను చెప్పాను కదా, పరమేశ్వర పరిపాల్యో అంటారు శంకరాచార్యుల వారు. అందుకని నేను 108 నామాలు చెప్పాను అంటే గుర్తు ఏమిటంటే లోకా సమస్తా సుఖినో భవంతు అని అడిగాను అని గుర్తు, ఉదారుడనై. అంతే తప్ప ఏదో కొంతమందే బాగుండాలి, కొంతమంది ఎలా పోయినా పర్వాలేదు అలా ఉండదు. సనాతన ధర్మంలో అందరూ బాగుండాలని కోరుకుంటారు. దాటిపోతే ఇక మధ్యలో ఆగదు, సహస్రమే. సహస్రం అంటే 1000 కాదు, దాని అర్థం అనంతం సంస్కృతంలో. భగవంతుని యొక్క గుణములు ఎన్నో జ్ఞాపకానికి వచ్చేసి పొంగిపోతే అన్ని నామాలు కింద చెప్తూ ఉంటాడు. అంటే దాని అర్థం సరివేమని కాదు, ఎక్కడో అక్కడ ఏదో ఒక గుణం నీకు జ్ఞాపకానికి వచ్చి హృదయం పారవస్యాన్ని పొంది అక్కడ ఆగిపోవాలి. కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ ఆగిపోతే ఆనాడు నువ్వు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని బాగా చదివావు అని గుర్తు. ఆపకుండా చదివేసిన నాళ్ళు అసలు నీకు ఆ తన్మయత్వం రాలేదు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు భగవంతునికి ఇన్ని నామాలు ఉన్నాయి, ఇన్ని నామములు కూడా ఆయన గుణములను ఆవిష్కరిస్తాయి, ఇన్ని గుణములు చెప్తాయి. కాబట్టి ఇన్ని గుణములు ఆయనకి ఒక తాడు లాంటివి. ఈ గుణములన్నీ కలిపితే ఒక మాల కింద వేస్తే ఎవరిని కడతారు భక్తితో? మీరు ఈ నామాలన్నిటినీ దండ కింద గుచ్చి భగవంతుణ్ణి కడతారు. ఆ భక్తితో నామాలు చదివి ఆ భక్తితో నామములన్న త్రాటితో ఈశ్వరుణ్ణి కడుతున్నారు. ఆ భక్తి కావాలి, ఆ భక్తి కట్టడానికి పనికొస్తుంది. దామోదర నామాన్ని గుణమందిర అని వ్యాఖ్యానం చేస్తూ కలుగుతున్నారు శంకరాచార్యుల వారు. అలా కట్టడం నీకు రావాలి కాదు. ఇదే మాటకి అర్థం ఏమిటో తెలుసా? ఏ గుణములు లేనివాడని. అసలు భగవంతుడు ఏ గుణములు లేనివాడు అని చెప్పవలసి వస్తే చాలా చమత్కారంగా గుణమందిర అన్నారు శంకరాచార్యుల వారు. భగవంతుడికి గుణాలు ఏమిటండి? భగవంతుడికి కూడా కొన్ని గుణాలు ఉన్నాయనుకోండి, ఎన్ని గుణాలైనా అవనివ్వండి. ఆయనకి కొన్ని గుణాలు ఉన్నాయనుకోండి, అప్పుడు లేని గుణాలు కూడా కొన్ని ఉన్నాయని అర్థం వచ్చేసే అవకాశం లేదు. ఆయనకి పరిపూర్ణుడు అని చెప్పాలి అంటే ఆయన నిర్గుణుడు. అసలు ఏ గుణములు లేవని చెప్పాలి. అందులో అద్వైత సిద్ధాంత ప్రచారకులైన శంకర భగవత్పాదులు నిర్గుణాన్ని బాగా ప్రచారం చేసిన వారు, నిర్గుణస్వరూపాన్ని. మరి ఎలా గుణమందిర అన్నప్పుడు అనేక గుణములు కలిగిన వాడా అని కదా అర్థం. ఏ గుణములు లేనివాడా అని అర్థం ఎలా వస్తుంది అంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, తొందరగా పట్టుకుంటారు. నేను ఒక ఆయన్ని ఇలా వేదిక మీదకి పిలిచి, ఈయన అప్పుడప్పుడు ఆకుపచ్చగా ఉంటారు, ఒక్కొక్కప్పుడు తెల్లగా ఉంటారు, ఒకప్పుడు నల్లగా ఉంటారు, ఒక్కొక్కరోజు సాయంకాలం పసుపచ్చగా కనపడతారు, ఒక్కొక్కరోజు రాత్రిపూట ఎర్రగా తిరుగుతారు, ఒక్కొక్కసారి నీలంగా ఉంటారు, ఒక్కొక్కసారి ఊదా రంగులో ఉంటారు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు ఆయన ఏ రంగులో ఉంటారు? అసలు ఆయన ఏ రంగులోనూ ఉండరు, అంతేనా? అందుకని అప్పుడప్పుడు ఒక్కొక్క రంగులో ఉంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక్కొక్క రంగులో ఉంటారంటే ఆయనకి అసలు ఏ రంగు లేదు. విబ్జిహార్ అని మనకు ఒక మాట, ఏదో ఒక తెల్ల కిరణం విడిపోతే 7 రంగులు అవుతుంది అని. ఆ విబ్జిఆర్ అన్న మాటతో సంకేతిస్తూ ఉంటారు. ఆ విబ్జిఆర్ 7 రంగులు, కానీ అవన్నీ ఎందులోంచి వస్తున్నాయి? ఒక్క తెలుపు కిరణంలోంచి. మళ్ళీ అవన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయి? ఆ ఒక్క తెలుపులోకే వెళ్ళిపోతాయి. అలా నిజానికి ఇన్ని గుణములు ఉన్నవాడంటే ఆయా అవసరాన్ని బట్టి ఆ గుణాన్ని బయట పెడతాడు. అసలు ఆయన దగ్గర ఏ గుణము లేదు, నిర్గుణుడై ఉంటాడు, స్ఫటికంలా ఉంటాడు. ఇది చెప్పడానికి అలా చెప్తారు శంకరాచార్యుల వారు. నేను మీతో మనవి చేసే కదా, శంకరులు ఏదైనా మాట అన్నారంటే మీతో బాగా ఆలోచింప చేస్తారు. ఏదో మామూలుగా ఓ మాట అనాలి కాబట్టి అని చేయడం అనేటటువంటిది శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఉండదు. దామోదర గుణమందిర అంటే అనేక గుణములకు మందిరమైన వాడా అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏ గుణములు లేనివాడా అని అర్థం. కాబట్టి నిర్గుణ సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తున్నారు అని. కాబట్టి దామోదర గుణమందిర అటువంటి వాడైనటువంటి కృష్ణుడు ఇప్పుడు అనంతత్వంతో అంతటా నిండిపోయినటువంటి వాడు. అటువంటి వాడైనప్పటికీ, అంతటి దుస్సాధ్యుడైనప్పటికీ ఆయన దొరుకుతాడు. దేనిచేత? ఏ కోరిక లేనటువంటి భక్తికి ఆయన వశుడైపోతాడు. అందుకని దామోదర
దామోదర గుణ మందిర సుందర వదన రవింద గోవింద. ఇప్పుడు గోవింద నామం చెప్పారు, చెప్పి ఊరుకోలేదు, దానికి మళ్ళీ ముందు ఒక విశేషణం వేశారు, సుందరవదన రవింద అని పిలిచారు. సుందరమైన అంటే అందమైనటువంటి వదనారవింద, అరవిందం అంటే తామర పువ్వు లాంటి ముఖమున్నవాడ. అప్పుడే కదూ మనసన్న తుమ్మిద వెళ్ళి అక్కడ వాళ్తుంది, ఐదింద్రియాలతో షట్పది నడుస్తుండాలి. మళ్ళీ సుందరవదన రవింద గోవింద. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, గోవింద శబ్దం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడికి. ఇందాక దామోదర వచ్చింది, గోవింద ఎందుకు వచ్చింది? గోవింద రావడానికి కారణం ఇంద్రుడు అహంకరించి పెద్ద రాళ్లవాన కురిపించి గోపాలబాలుర్ని, గోపకాంతల్ని, ఆవుల్ని, దూడల్ని, ఎద్దుల్ని చంపాలని ప్రయత్నం చేశాడు. ఆయన కొండ ఎత్తి పట్టుకున్నాడు, ఏడు రాత్రులు ఏడు పొగళ్ళు పట్టుకున్నాడు. మొన్న చెప్పాను కదా గోవర్ధనోద్ధరణం గురించి. అలా ఎత్తి పట్టుకుంటే ఆయన్ని గోవింద అని పిలిచారు. అంతవరకు బాగుంది. అలా ఎత్తి పట్టుకున్నది ఎవరి కోసం? వీళ్ళందరి కోసం. వీళ్ళందరూ యాగం ఎందుకు చేశారు అసలు? వీళ్ళందరూ యాగం చేసినప్పుడు నందుడు చెప్పాడు ఎందుకు చేశాడో, ముఖము చేయ వజ్రి మతి సంత వజ్రి మతి సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరగు గసువు మేసి ధీను గణము బ్రతుకు అన్నాడు. బాగా వర్షం పడితే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే పశువులు తింటాయి, పశువులు తింటే పాలిస్తాయి, పాలిస్తే వెన్నొస్తుంది, వెన్నొస్తే నెయ్యి వస్తుంది, నెయ్యి వస్తే మనం బాగుంటాం. వీటన్నిటికీ కలిపి చిహ్నమేమిటి? కవ్వమే. కవ్వం బాగా తిరగాలి అంటే పాడి పంట ఉంటే కదా కవ్వం తిరగడం, కుండలో బాగా పెరుగుంటే కదా కవ్వం తిరిగేది, లేనప్పుడు కవ్వం ఎందుకు తిరుగుతుంది? రెండు తాడు ఎందుకు ఇత్తాడు కొండ? నిజంగా అలా వర్షం పడి అంత పెద్ద వాన పడుతున్నప్పుడు గోపకాంతలు ఒక్క మాట అన్నారనుకోండి, గోపాలబాలుడు కానీ, ఇన్నాళ్ళు ఇంద్రయాగం చేశాం హాయిగా ఉన్నాం, నువ్వు అనవసరంగా జోక్యం చేసుకుని ఇంద్రయాగం వద్దు గోవర్ధనగిరికి యాగం చేయమన్నావు, చేశాం, ఏమైంది? ఇదిగో రాళ్లవాన పడింది. ఎందుకయా అక్కర్లేనివి చెప్పావు? నందా నీకైనా బుద్ధి ఉండద్దు, నీ కొడుకు చెప్పాడు కదా అని యాగం మార్చావా, మేమందరం పాడైపోలా అనాలి. కానీ వాళ్ళేం చేశారు? అలా అనలేదు. వాళ్ళకి కృష్ణుడంటే తెలిసో తెలియకో, పిల్లాడో పెద్దాడో, ఈశ్వరుడో బాలుడో వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు కృష్ణుణ్ణి నింద చేయరు, కష్టం కృష్ణుడికి చెప్తారు. వాళ్ళేమన్నారు, ఈ ఉర్రుములు ఈ మెర్రపులు ఈ యశనుల ఘోషములును ఈ జలధారల్ నియానముణ్ణిరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి అన్నారు. చాలా కష్టంగా ఉంది ఇటువంటి ఉరుములు మెరుపులు ఇటువంటి వాన మేము చూడలేదు కృష్ణ, నువ్వే కాపాడాలన్నారు. ఒక్క మాట లేదు. ఆయన ఏం చేశాడు? భక్తి అన్న తాటితో కట్టారు, మళ్ళీ తాడు, ఏదో ఒకటి లేకుండా వెళ్ళదు శ్లోకం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వాళ్ళ ఐశ్వర్యాన్ని కాపాడాలి, గోవుల్ని కాపాడాలి, గోవులే వాళ్ళ ఐశ్వర్యం, అదే కవ్వానికి కారణం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మొట్టమొదట గోవుల్ని కూడా కాపాడాలి. వీళ్ళొక్కళ్ళు బతికి గోవులన్నీ చచ్చిపోవడం కాదు, అందుకే ఆవులు దూడలు ఎద్దులతో కలిపి గోపాలబాలుల్ని గోపాలకాంతల్ని కాపాడడానికి ఒక్కళ్ళు కూడా పడిపోకూడదని బాలుండాడు చునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాచైలమ్మన్ వలకేల దల్చి విపుల ఛత్రంబుగా పట్టె తద్భీల భృత్యుత దిశిలాచకిత గోపీ గోప గోపంతికిన్. అందరినీ కాపాడడానికి ఆ గోవర్ధన పర్వతాన్ని ఉత్తర క్షణంలో పెళ్లగించి చిటికిన వేలి మీద పట్టుకుని ఏడు రాత్రులు ఏడు పొగళ్ళు తన యొక్క కన్నుల నుండి కారినటువంటి అమృతధారల చేత పోషించి కాపాడాడు. గోవుల్ని కాపాడాడు, ఐశ్వర్యాన్ని నిలబెట్టాడు గోవింద, ప్రాణుల్ని కూడా రక్షించాడు, మిగిలినటువంటి మనుష్యులందరినీ గోపాలబాలుర్ని గోపకాంతల్ని కాపాడాడు గోవింద. ఇప్పుడు ఈ గోవింద అన్న నామం వచ్చినప్పుడు సుందరవదనారవింద కారణం ఏమిటి? ఆయన ఇలా ఎత్తి పట్టుకున్నాడండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్లు? వీళ్ళందరూ ఆయన చుట్టూ ఉన్నారు, ఆవులు దూడలు ఎద్దులు గోపబాలులు గోపకాంతలు గోపవృద్ధులు అందరూ చుట్టూ నించున్నారు. అందరూ చుట్టూ నించున్నప్పుడు వీళ్ళల్లో ఎవరికైనా అయ్యా నాకు ఆకలేస్తోందండి ఎలా బయటికెడదామంటే వాన, దాహం వేస్తోందండి బయటికెడదామంటే వాన అన్నవాడు ఎవడో ఉండాలా? వాళ్ళెవ్వడికీ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గడిచిపోయాయన్న విషయం జ్ఞాపకంలో లేదు. ఎందుకు లేదో తెలుసా? వాళ్ళ సమయం అంతా ఆయన ముఖం చూడడంలో మరిచిపోయారు.
ఆ ముఖం అంత సుందరమైన ముఖం, ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గడిచాయన్న విషయం అర్థం కాదు. ఏ కృష్ణుడి ముఖం? పెద్ద కృష్ణుడు అయిపోతే నేను చెప్పలేను. ఆ చిన్ని కృష్ణుడు అంత అందగాడు. ఎంత అందగాడో అందానికి అందం కృష్ణుడు. పరిపూర్ణ అవతారం కదండి అది. అందుకే లీలాశివుడు కృష్ణకర్ణామృతంలో ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశాడు. అందులో ఆయన అన్నాడు, బాలాయ నీలవ పుషే నవకింకి నీక జాలాభిరామజ ఘనాయ దిగంబరాయ శార్దూల దివ్య నకభూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే అన్నాడు. అసలు ఏం అనుభవించాడరా అనిపిస్తుంది మనకి. ఏ కృష్ణుడు కనీసం ఓ పట్టుదట్టి కట్టుకున్నవాడో ముత్యాల సరాలు పెట్టుకున్నవాడో ఆయన్ని చెప్పలేదు లీలాశకుడు. ఎంత అందంగా చెప్పాడంటే, బాలాయ నీలవ పుషీ నవకింకి నీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ. వాళ్ళమ్మ ఒంటికి బట్టలు కూడా కట్టలేదు. వాళ్ళమ్మ బట్టలు కట్టలేదు అనకన్నా అందం కన్నా వాళ్ళమ్మ బట్టలు కట్టేదాకా స్నానం చేశాక ఆగలేదు. అమ్మ ఏదో స్నానం చేయించింది. అది ఏ స్నానం? ఆయన నిజంగా ఒకప్పుడు ఆదివరాహావతారం ఎత్తి సముద్రంలోకి దిగితే భూమిని వెతకడానికి సముద్రం నీళ్ళన్నీ ఆయన రోమకోపాల్లోకి వెళ్ళిపోయాయి. సరిపోలేదు నీరు. యద్రోమరంధ్ర పరిపూర్ణవదక్షౌ అంటారు లీలాశివుడే కృష్ణకర్ణామృతంలో. అటువంటి కృష్ణుడు యశోద పాణిద్వయంతర జలైహి స్నపయాంబభూవ ఇలా దోషిటితో నీళ్లు తీసి ఇలా పోస్తే సరిపోయి. అంత చిన్ని పిల్లాడిగా వచ్చాడు. ఇప్పుడు ఒళ్ళంతా అమ్మ నీళ్లు పోసింది, నీళ్లు పోసి తుడిచేసింది. బట్టలు కట్టాలి కదూ, కట్టే వరకు ఆగుతాడేమిటి చిన్న పిల్లాడు. ఆ చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే బుడిబుడి అడుగులు వేసుకుంటూ బయటికి వచ్చి నించున్నాడు. అలా నించుని ఎవరికి కనపడ్డాడు? ధ్యానంలో లీలాశకుడికి దర్శనమిచ్చాడు. దర్శనమిస్తే ఆయన అన్నాడు, బాలాయ నీలవ పుషే నవకింకి నీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ. ఓ చిన్ని కృష్ణ, నీలమైన కాంతి. ఆయనైతే అబ్బబ్బా ఏమి శ్లోకాలు చేశాడండి, యమున ఒడ్డుకి వెళ్ళకండి అన్నాడు. దొంగున్నాడు అక్కడ, నీలంగా ఉంటాడు, చీకట్లో కనపడడు, మీ మనసులు ఎత్తుకుపోతాడు అన్నాడు. ఎటువంటి అసలు ఆ కృష్ణకర్ణామృతం పుస్తకం పట్టుకుంటే ఆఫీస్కి వెళ్ళబుద్ధి, అలా ఉంటుంది అది. అందులో నీల వపుషే నవకింకి నీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ, నీలి కాంతితో ఉన్నటువంటి చిన్ని పిల్లాడు ఇలా బయటికి వచ్చి నించున్నాడు. ఒంటి మీద ఎక్కడా నూలిపోగు లేదు. అమ్మ చిన్ని చిన్ని మువ్వలతో చేసినటువంటి ఓ బంగారు మొలతాడోటి కట్టింది. ఆ బంగారు మొలతాడోటి అందులో నల్లటి పిల్లాడు, దాని మీదేమో బంగారు మొలతాడు, దానికి చిన్ని చిన్ని మువ్వలు, అదొక్కటే కనపడుతోంది. నవకింకెణీక జాలాభిరామ జఘనాయ దిగంబరాయ. కపిలేశ్వరపురం వాళ్ళు ఒకప్పుడు భాగవతం వేశారు, దాని మీద అట్ట మీద వేశారు, ఇదే మూర్తిని వేశారు. దిగంబరాయ ఆయన శార్దూల దివ్య నకభూషణ భూషితాయ. అమ్మ మరి నందమహారాజు గారి కొడుకు కదూ, అందుకని ఓ పులిగోరు ఒకటేసింది మెళ్ళం. ఇంతలో బంగారం గొలుసు, ఓ పులిగోరు, దానికి అటు ఇటు రెండు ఎర్ర మణులు. ఇప్పుడు నల్లటి పిల్లాడు, మెళ్ళో పులిగోరు, మొలకి ఓ మువ్వల మలుతాడు, ఒంటి మీద బట్టలేదు దిగంబరాయ. ఆయన అలా నిలబడి ఉన్నాడు. నిలబడి ఉంటే ఆయన అన్నాడు, ఇలాగే బట్ట ఒంటి మీద కూడా లేకుండా అటు ఇటు చూసి పక్క ఇంట్లోకి చొరపడి వెన్న తినేసే కృష్ణుడు ఉన్నాడే. ఆ కృష్ణుడు ఇలా వెనక్కి తిరిగి నిజంగా ఇలా కుండలో చెయ్యి పెట్టి తీస్తుంటే వెనక నుంచి చూస్తే ఏదో రూపాయి పెట్టి కొనుక్కునే బన్రొట్లలా చిన్న చిన్న పిరుదులు ఆయన ఒంగుని అది తీస్తుంటే అబ్బా ఎంత అందగాడో. అటువంటి కృష్ణుడు ఉన్నాడే, నవనీత ముషే నమస్తే. ఆ వెన్న దొంగతనం చేస్తున్న వాడిలా ఒంటి మీద బట్ట లేకుండా మువ్వల మలతాడు కట్టుకుని మెడలో పులిగోరు వేసుకుని వచ్చి నిలబడినటువంటి ఆ చిన్ని కృష్ణుడిని చూస్తే నారాయణుడు ఇలా ఎప్పుడు కనబడతాడు, ఎందుకు కనబడతాడని రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను, ఏమి దివ్యమైన రూపం అన్నాడు కృష్ణ ఆ లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో. అంత అద్భుతమూర్తి. ఆయన ముఖం చూస్తే తప్పుకోలేరు. అందులో బాలకృష్ణుడిగా చమత్కారం ఏమిటంటే ఏది అందాన్ని తగ్గిస్తుందో అక్కడ అలా అందంగా ఉంటాడు ఆయన. ఎన్ని శ్లోకాలు చేశాడండి లీలాశకుడు. అసలు ఒక పరమాద్భుతమైన శ్లోకం చేశాడు. చేసి అన్నాడు, నేను ప్రతిరోజు ఇలాగే తలుచుకుంటాను కృష్ణుణ్ణి, మీకేమైనా అభ్యంతరం అయితే మానేయండి అన్నాడు. ఎలా తలుచుకుంటావు అంటే ఆయన అన్నాడు, సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం
గోధు లిధు సరిత కోమలకో గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చం తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు. సాయంకాలం అయ్యేటప్పటికీ కృష్ణుడు ఈ ఆవుదూడలన్నిటినీ తోలుకుని వస్తుంటాడు. ఒకట రెండా ఒక్కొక్క గోపాల బాలుడికి కొన్ని వేల ఆవులు దూడలు ఎద్దులు వాటన్నిటికీ పేర్లు అవి పెట్టి పిలిస్తే వస్తాయి. అవి ఇవన్నీ పెట్టుకుని ఆ మొలకి దట్టి కట్టుకుని అందులో వేణు దోపుకుని మెళ్ళో ఇలా శంఖలోనేమో ఆ కొమ్ము బూర పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఈ ఆవులన్నింటినీ తోలుకుని వీళ్ళింట్లోకి వెళ్ళిపోవలసిన ఆవుల్ని వీళ్ళింట్లోకి తోలేస్తుంటే ఆ గోపకాంతల రుగు మీద నించునే వరట చిన్న పిల్లాడు ఎంత అందం అంటే ఆ ముఖం చూస్తే అదేం పెద్ద స్నానం చేసి ఫెయిరింట్లో వేసుకుని రాలేదాయన. ఆయన గోధూళిధు సరిత కోమల గోప వేషం ఆ ఆవుల యొక్క డెక్కల మించి రేగిన దుమ్మంతా మీద పడిపోయింది. ఒకప్పుడు భీష్మాచార్యులు వారు సంతోషించాడు, కుష్ఠుడి యొక్క డెక్కల నుంచి రేగిన దుమ్మంతా మీద పడిపోయి సారథ్యం చేస్తుంటే అందంగా ఉన్నాడు అన్నాడు. హయరింకాముక ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతో యబిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయమం పార్థునకిచ్చు వెట్కని నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్న అన్నాడు. ఇక్కడ ఆ ఆవులు దూడల యొక్క డెక్కల నుంచి రేగినటువంటి ధూళంతా మీద పడిపోతే ఆ మట్టి చెమటతో ఉన్న ఆ చిన్ని కృష్ణుడి ముఖంట ఎంత అందంగా ఉంటుందోట, వెళ్ళిపోతాడేమో అని ఆ గోపకాంతల అరుగు మీద నిచ్చి కృష్ణ కృష్ణ ఆ నాలుగు ఆవులు మా మాట వింటలేదు కట్టలేకపోతున్నాం కొంచెం నువ్వు కట్టేద్దు అనేవారట. అంటే ఈయన పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి దాని పలుపు పట్టుకుని ఇలా వీపు మీద వేసుకుని ఆ ఉరప్పంజరం బయటకు వచ్చేటట్టుగా డొక్క లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఆవుని గట్టిగా లాగి తీసుకొచ్చి అక్కడ కట్టేస్తుంటే సాయం తనే ప్రతిగృహం పశుబంధనార్థం నిజంగా వాళ్ళు కట్టుకోలేక కాదు. ఈయన కడుతూ ఉంటే ఎర్రపడిపోయిన ముఖం వంక చూసి వాళ్ళు మురిసిపోతుండేవారు. అందరి కర్మపాశాలు విప్పేటటువంటి పరమాత్మ ఇంటింటికి వెళ్ళి ఆవులు కట్టాడు. పశుబంధనార్థం గచ్చం తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అటువంటి చిన్ని కృష్ణుడికి ప్రతిరోజు నమస్కరిస్తున్నాను అన్నాడు లీలాశుకుడు. ఎంత అందమో ఆ ముఖం, అది కూడా చిత్రం ఏమిటో తెలుసా, లీలాశుకుడే వర్ణించాడు. ఇప్పుడు నేను కృష్ణకర్ణామృతం అంతా ఏదో ఆవేశం వచ్చేసి ఎక్కడ చెప్తాను కానండి, అసలు నిజంగా ఇలా ఎత్తి పట్టుకున్నప్పుట అందరూ ప్రేమగానే చూడలేదు కానీ ఏ భావంతో చూసినా ముఖం తిప్పలేకపోయారు. ఆనందే నయశోదయా అని మొదలెట్టాడు ఆయన. యశోదట పరమానందంతో అలా చూస్తూ ఉండిపోయిందట. నా కొడుకు ఎంత ప్రయోజకుడో చూసారా, ఇంత వాన పడుతుంటే పర్వతాన్ని పైకెత్తి నించున్నాడు నా కొడుకు అని మురిసిపోయిందిట. నందుడు గంభీరంగా ఎంతో సంతోషంగా నా ప్రయోజకుడైన కొడుకని పైకి వ్యక్తం కాకపోయినా అందరూ చూడవాయా నీ కొడుకని పొగుడుతుంటే ఇలా ఇలా చూస్తూ నందుడు నించున్నట్ట. ఆయన సాటివారు స్నేహితులు అసూయతో చూస్తున్నారట, చూడు మాతోనే ఆవులు కాస్తాడు దూడలు కాస్తాడు కానీ అబ్బా పర్వతమే ఎత్తేశాడు, అందరూ గోపకాంతలు ఎలా చూస్తున్నారో ఆయన వంక, మా వంక ఎప్పుడైనా చూశారా ఏడ్చారా ఎప్పుడైనా కొండెత్తామా అని వాళ్ళు అసూయతో కృష్ణుడి వంక చూస్తున్నారట. గోపకాంతలు పరమప్రేమతో కామంతో చూస్తున్నారట ఆయన వంక. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తున్నారు. ఎలా చూస్తేనే ఆయన ముఖం మించి మాత్రం చూపు తిప్పుకోలేకపోయారు. అలా చూస్తూ ఉండిపోయారు. అది ఆయన ఆకర్షణ శక్తి కృష్ణుడిది. అందుకే కృష్ణుడికి ఉన్నంత ఆకర్షణ లోకంలో ఎవరికీ ఉండదు. అసలు మీరు మధుసూదన సరస్వతీ స్వామివారు చేసినటువంటి ఆనందమందాకిని చదువుతుంటే అబ్బబ్బా ఒళ్ళు పులకరింతలు వచ్చి రోమాంచితం అయిపోతుంది. అబ్బా ఏమిట్రా ఈ శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే పారవస్యం వచ్చేస్తుంది. నిజంగా అలా చేశాడు కృష్ణుడి మీద ఆయన శ్లోకాలు. అటువంటి కృష్ణుడు సుందరవదనారవింద గోవింద, ఎంత అందగాడివయ్యా కృష్ణ, ఎంత అందగాడివి కాకపోతే నీ ముఖం చూస్తూ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు మర్చిపోయారు. సరే ఆయన ముఖం అంత అందంగా ఉంది చూస్తూ మర్చిపోయారు, ప్రాణాలు బావు స్పృహ తప్పి పడిపోవద్దు. సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యంలో అందం కాదు. అమ్మ అందంగా ఉందని ఎవడైనా అంటాడా, ఎవడండవు. అమ్మ అందం ఏమిటి, 96 ఏళ్ళు వచ్చి అమ్మ ముసలి వగ్గైపోయినా అమ్మ అమ్మే, ముషీల్దైపోయి ఇలా ముట్టుకుంటే ఎముక తగులుతూ ముడతలు పడిపోయి ఇలా అంటే చర్మం చిరిగిపోతుందేమో అని పండిపోయిన పొట్లకాయలా అయిపోయి ఇలా అంటే బద్దలై లోపల గింజలు కనపడేటట్టుగా అయిపోయిన అమ్మ,
కళ్ళజోడు పక్కన పెడితే నా వేలు ఒక అంగుళం పాటు లోపలికి గుడ్లు వెళ్ళిపోయిన అమ్మ, నవ్వు నవ్వితే బోసి నోటితోటి నవ్వుతున్న అమ్మ, మనవరాలి గడ్డమంత చిన్ని గడ్డమైపోయిన అమ్మ, మంచంలో పడుకుంటే అటుకు గింజంత అయిపోయిన అమ్మ, పిల్లాడి చేయి పట్టుకుని నాన్న ఇవాళ ఆలస్యం అయ్యావే అంటే ఎంత ఓదార్పు. ఆ అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుంటే చాలు ఎంత ఓదార్పు. అమ్మ చెయ్యి వేస్తే ఎంత ఓదార్పు. అమ్మ అన్నం పెడితే అమృతం. అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఎక్కడుంటుంది? ఇక ఉండదు. అందుకే అమ్మ సౌందర్యం, అందుకే సౌందర్యలహరి అన్నారు అమ్మవారి గురించి చెప్తే శంకరాచార్యుల వారు. ఆయన ముఖం బాహ్యంలో అందమే కాదు, ఆ కన్నులలోంచి అమృత ధారలు కురిశాయి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు. అందుకే వాళ్ళు బతికారు, చచ్చిపోలేదు. ఒకప్పుడు అఘాసురుడు మింగితే అమృతధారలు కురిపించాడు కంట్లోంచి. అది ఆయన లక్షణం. అందుకే కృష్ణ భగవాను నమ్ముకున్నటువంటి వాడు ఇహమునందు పరమనందు కూడా తరిస్తాడు. అందుకే మీరు చూడండి, ప్రత్యేకించి అద్వైత సంప్రదాయంలో ఉన్న మహాపురుషులైన వారందరూ కృష్ణారాధన చేశారు శంకర భగవత్పాదుల నుంచి. అటువంటి కృష్ణుడు పరమసుందరమైనటువంటి ముఖారవిందమున్నవాడు. అందుకే సుందరవదనారవింద గోవింద. అంతేకాదు, ఇంకొక పెద్ద రహస్యం ఉంది. సౌందర్యము ఎప్పుడు ఆవిష్కృతం అవుతుంది? అసలు సంతోషంగా ఉంటే, అసలు ముఖం నిజంగా అందంగా ఉన్నా లో ముడిచిపెట్టుకుని చాలా బాధతోటో కోపంతోటో ఆలోచనతోటో ఉన్నాడనుకోండి, అప్పుడు ఆయన చాలా బాగున్నారండి. అందం అంత తేలిక విషయం కాదు, అది ఎవరికో చెల్లుతుందేమో కోపంగా ఉన్నా అంత అందంగా ఉండడం. అందరికీ చెల్లదు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని రామచంద్రమూర్తి లాంటి వాడికి చెల్లుతుంది. కానీ మరి సుందరవదనారవింద గోవింద అంటే ఆయన ముఖంలోట ఒకప్పుడు గొప్ప తృప్తి ప్రకాశవంతంగా కనపడింది. హమ్మయ్యా ఇన్నాళ్ళకి రాని సంతోషించాను అన్న సంతోషం కనపడింది. చూడండి, కొంతమందికి కొడుకొట్లేదు అని బాధపడుతూ ఉంటారు. ఏదో ఆరుగురు కూతుళ్ళు పుట్టారు, కొడుకొట్లేదు. ఆరుగురు కూతుళ్ళు పుట్టారు, బాధ ఏం కాదు. ఆరుగురు కూతుళ్ళు పుట్టారు, తరింపజేస్తారు రెండు వంశాలని. కానీ ఓ కొడుకుంటారు పాపం, ఆయన పిచ్చి అయింది. కొడుకొట్లేదు అనుకున్నాడు. 50 ఏళ్ళు వచ్చేసాయి. 50 ఏళ్ళు వచ్చేసాక కొడుకుట్టాడు. ఇప్పుడు ఆయన ముఖం ఎలా ఉంటుంది? అమ్మయ్యా కొడుకుట్టాడండి అంటే ఉంటాడే, అలా ఉంటాడట గోవిందా అని పిలిచినప్పుడు. ఏ ఎందుకలా? మొన్ననేమో మీరు గోవిందా అంటే గబుక్కుని బాబాయ్ ఎవరు ఇలా పిలిచారని చాలా జాగ్రత్తగా చూస్తాడన్నారు కదా. మరి ఇవాళ గోవిందా అంటే ఏదో పెద్ద కోరిక తీరిన వాళ్ళే ఉంటాడంటారే, అందుకు సుందరవదనారవింద అంటారే. అంటే దానికి ఒక కారణం ఉంది. ఆయనకి రామచంద్రమూర్తిగా ఉన్నప్పుడు అబ్బో ముందు 6 కాండలలో ఎంతో కష్టపడ్డాడు. యుద్ధకాండం అంతా అయిపోయిన తర్వాత, రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేస్తున్నప్పుడు వాల్మీకి మహర్షి వర్ణించారు, కాచ్యాయన సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అని. దానికి పెద్ద పెద్ద మహర్షులు, 7 మహర్షులు, వాళ్ళ వెనకాతల ఎన్నో ముని సంఘాలు, వానరులు, 500 నదుల జలములు తీసుకొచ్చారు. రామాయణం ఒక్క దాంట్లోనే చెల్లింది, రాత్రికి రాత్రి అలా తేవడం. హనుమ వంటి వానరవీరులు ఉన్నారు కాబట్టి 4 సముద్రముల నీళ్లు, 500 నదుల జలాలు తీసుకొచ్చి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేశారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసేటప్పుడు వాల్మీకి మహర్షి అన్నారు, వసవో వాసవం యథా అన్నారు. వసువులందరూ వచ్చి ఇంద్రుడికి పట్టాభిషేకం చేస్తే ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి పట్టాభిషేకం అలా ఉంది అన్నారు. అప్పుడు ఆయన మనసు కొంచెం చిన్న ముచ్చుకుందిట రాముడికి. ఒరేయ్, ఇంద్రుడికి వసువులు చేసిన పట్టాభిషేకంలా నా పట్టాభిషేకం ఉందన్నారే వాల్మీకి మహర్షి. నా పట్టాభిషేకానికి ఇంద్రుడి పట్టాభిషేకానికి పోలిక. ఇంద్రజిత్ అన్న బిరుదు ఎవరికి ఉంది? రావణాసురుడి కొడుకు ఉంది. ఇంద్రుణ్ణి ఓడించిన వాడు రావణుడి కొడుకు. ఆ రావణుడి కొడుకు నా తమ్ముడి చేతిలో చచ్చిపోయాడు. ఇంద్రుణ్ణి ఓడించినటువంటి వాడు రావణుడి కొడుకైతే వాణ్ణి చంపినవాడు నా తమ్ముడైతే, నా తమ్ముడు నా పేరు చెప్పి చంపాడు. ఎందుకని? రామాయణానికి మూలమంత్రం అదే అయింది. ఆయన ఎలా ఇంద్రజిత్తుని సంహరించడం అనేటటువంటి విషయంలో ఎంతోసేపు యుద్ధం చేసి ఆలోచించి ఆఖరికి చిట్ట చివరికి రాముడు ధర్మాత్ముడైతే అంటూ ఆయన యొక్క శీలమంతా అన్వయమయ్యేటట్టుగా శ్లోకం చెప్పి బాణం విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఇంద్రజిత్తు నిహతుడైపోయాడు. ఇంద్రుణ్ణి గెలిచిన వాడని పేరున్నవాడు రావణుడి కొడుకు, వాడు చచ్చిపోయింది నా తమ్ముడి చేతిలో.
అది కూడా నా గొప్పతనం చెప్తే చచ్చిపోయాడు. ఇంద్రుణ్ణి గెలిచిన వాడిని నేను చంపేస్తే, నేనంటే నా తమ్ముడు చంపేస్తే మళ్ళీ ఇంద్రుడి పట్టాభిషేకంతో నా పట్టాభిషేకం పోల్చడం ఏమిటి? పైగా ఆ ఇంద్రుడు గౌతమ మహర్షి యొక్క భార్య అయిన అహల్య పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నా యొక్క పాద ధూళి సోకి, నా మీద ఉన్న గాలి సోకి మళ్ళీ ఆవిడ చైతన్యాన్ని పొందింది. అప్పటి నుంచి రాముడికి పతితపావనుడు రాముడు అని బిరుదొచ్చింది. అలాంటిది ఇంద్రుడు తప్పు చేస్తే ఉద్ధరించింది నేను. ఆ ఇంద్రుడి పట్టాభిషేకం నా పట్టాభిషేకం ఒకటని పోల్చారేమిటి? వసవో వాసమం యథా అన్నారే అని కొంచెం చిన్న పుచ్చుకున్నాడు. అది ఎప్పటికి పోయింది ఆ బాధ? అదే ఇంద్రుడొచ్చి గోవిందా అని పట్టాభిషేకం చేశాడు. ఎందుకని? కృష్ణుడికి కృష్ణుడిగా పట్టాభిషేకం లేదు, రాజ్య పరిపాలనా అధికారం లేదు కృష్ణుడికి. ఇప్పుడు మళ్ళీ నేను అదంతా ఎక్కడ చెప్తాను? మీరు మహాభారతం ఆదిపర్వం విన్నప్పుడు విన్నారు. కాబట్టి కృష్ణుడి చేతిలో ఇంద్రుడు భంగపాటు పొంది గోవింద అన్న నామం దగ్గరే కదా భంగపాటు పొందాడు. మొన్న మీకు చెప్పాను, వాళ్ళు నాకు యజ్ఞం చేయలేదు, గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తున్నారని చెప్పి పెద్ద పెద్ద రాళ్లతో వర్షం కురిపించాడు. ఇంద్రుడు వర్షం కురిపిస్తే మీకేమిట్రా లెక్క, నేను కాపాడతానని గోవర్ధనోద్ధరణం చేశాడు. అప్పుడు ఇంద్రుడు బుద్ధి తెచ్చుకుని చిన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి సురభి క్షీరములం సురద్దీప మహాశుండాలతానీత నిర్జర గంగాంబువలం మిలింప జననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండం చురణాక్రంత విపక్షతో జతలాక్షున్ సాధు సంరక్షణున్. ఆకాశ గంగా జలాల్ని కామధేనువు యొక్క పాల్ని తీసుకొచ్చి చిన్ని కృష్ణుడి మీద పోసి గోవులను కాపాడిన వాడివి కాబట్టి గోవిందా అని పిలిచాడు. కేవలం ఏదో గోవుల్ని కాపాడినవాడు అని కాదు, గోవిందా అన్న నామానికి ఎంత అర్థం ఉందో కిందటి వెంకటేశ్వర వైభవంలో మీరు విన్నారు. దాదాపు వారం రోజులు చెప్పాను నేను ఆ ఉపన్యాసం. ఒక్క గోవింద నామం. గో అంటే ఇంద్రియములు, గో అంటే భూమి, గో అంటే వాక్కు, గో అంటే వేదం, గో అంటే ఆకాశం, గో అంటే స్వర్గం. వీటన్నిటి మీద అధిపతి అయిన వాడెవడో వాడు గోవింద. ఇన్నిటి మీద ఆధిపత్యం కలిగినవాడు గోవింద. కానీ ఈ గోవింద నామానికి రావడానికి కారణం మాత్రం ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచాడు. అణిచి నాజ్ఞ చేయుచుండు నీ అధికారంబునందు నిలుగు సురేంద్ర శ్రీయుతులవై మదింపకు శ్రేయమ్ములు కలిగి కలుగు పొమ్ము సితకరి గమన అని పంపించాడు. అప్పుడు ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు కామధేనువు పాలతో గోవిందా అన్న నామంతో. ఒరే, అప్పుడు నన్ను ఇంద్రుడికి జరిగిన పట్టాభిషేకంతో పోల్చారని కొంచెం చిన్నబుచ్చుకున్నాను, కానీ ఆ మనక్లేశం ఇవాళ పోయింది. ఇంద్రుడే వచ్చి పాలు పోసి అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. అందుకే గోవింద పట్టాభిషేకం అంత గొప్పదై కూర్చుంది. కాబట్టి ఇప్పుడు గోవింద అన్న నామంతో పిలిచేటప్పటికిట రామావతారంలో కలిగిన క్లేశం పోయిందని ఆయన ఇంత ముఖం చేసుకుని చూస్తాడట. ఇక్కడ ఇంద్రుడే చేశాడు నాకు ఆ నామంతో పట్టాభిషేకం అని. అందుకని సుందరవదనారవింద గోవింద, అందుకు ఆ ముఖం అంత అందంగా ఉంటుందన్నాం. కాదు, అసలు ఒక పెద్ద రహస్యం దాచారు శంకరాచార్యులు వారు. సృష్టిలోకల్లా అందమైంది ఏమిటి? గురువుగారి ముఖమే. అంటే ఏమండి, గురువుగారి ముఖం అంత అందంగా ఉంటుందా అంటే అది కాదు దాని అర్థం. ముఖం అంతా వాడి వత్తైపోయి బుగ్గలు రెండు లోపల ఒకదాన్నొకటి అంటుకుంటాయేమో అన్నంత లోపలికి పోయి పళ్ళు ఎడుమైపోయి ఒక కన్ను గాజుకాయిలా ఉండి ఒక కన్ను మామూలుగా ఉండి అంగుళం లోతు లోపలికి పోయి ముఖం మీద ఇంత మూడు వేళ్ళు వెడల్పున పెద్ద విభూతి పిండికట్లు పెట్టుకుని కుంకం ఇలా తీసి ఇలా పెట్టుకుంటే గుండ్రంగా కూడా కాకుండా ఇంత మెత్తుకున్న బొట్టులా బొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అలా వెళ్ళిపోతుంటే బస్సుల్లో వెడుతున్న వాళ్ళు చెప్పులు విప్పి కిందకి దిగి రోడ్డుకు అడ్డంగా పడి నమస్కారం చేసేవారు. ఇప్పటికీ మహాస్వామి వారి యొక్క ముఖం వంక ఇలా చూసామనుకోండి, ఒక ఫోటోలో ముఖం వంక ఇలా చూసామనుకోండి, ఏదో అవ్యాజమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఆ ముఖం అంత దీప్తి, ఎందుకంటే అది ఎప్పుడూ కూడా భయం నుంచి పైకెత్తుతుంది. గురువు అజ్ఞానాన్ని పోగొట్టి అజ్ఞానం అనేటటువంటి చీకటిలోంచి వెలుతురులోకి తీసుకొస్తాడు. అటువంటి గురువుగారి దర్శనమే గురువుగారి ముఖమండల దర్శనం. గురువుగారి ముఖం కనపడడం అంటే గురువుగారు కనపడడం.
గురువు గారి దర్శనం కన్నా లోకంలో గొప్పది ఇంకేముంది? అసలు గురు దర్శనం అయింది అంటే ఆ రోజు పరమపావనమైన రోజు అని గుర్తు. శంకరాచార్యుల వారు ఈ గోవింద అన్న నామం చెప్పినప్పుడు ఆయనకి ఎవరు గుర్తొచ్చారంటే వాళ్ళ గురువు గారు గోవింద భగవత్పాదులు గుర్తొచ్చారు. గోవింద అని ఎక్కడైనా శంకర్లు అన్నారనుకోండి ఆయనకి వెంటనే వాళ్ళ గురువు గారు గుర్తొస్తారు. అందుకే వివేక చూడమని చేస్తూ కూడా గోవిందం పరమానందం అంటారు. మా గురువు గారైనటువంటి గోవింద భగవత్పాదాచార్యుల వారి పేరు చెప్తేనే చాలు, వారు పరమానంద స్వరూపులు. ప్రణతోస్మి అహం వారి పేరు చెప్తే నేల మీద పడి నమస్కరిస్తాను. గురువు కనపడ్డాడు అంటే పరమానందం, ఇంక ఇంతకన్నా ఏం కావాలి? అప్పుడప్పుడు మా గురువుగారు రాత్రి 9:30 వస్తుంటారు ఇంటికి. వచ్చి ఏదో కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోతారు. మా గురువుగారు మాట్లాడుతుంటే ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని గురువుగారు వంక చూస్తుంటే నాకేదో జాడీడు తేనె తాగి మీద తెక్కిపోయిన వాళ్ళే ఉంటుంది. ఓ రోజంతా అంత సంతోషంగా ఉంటుంది. గురువు గురువే, గురువు ముఖమేమిటండి? గురువు పాదాలు కనబడితే చాలు, గురువు గారి వంక చూస్తే చాలు, గురువు గారు అలా నడిచి వెడుతూ ఉంటే చాలు. ఎంత ఓదార్పు, ఎంత సంతోషం! గురువు కన్నా ఇంకా లోకంలో రక్షకుడు ఎవరున్నారండి? గురువే తల్లి, గురువే తండ్రి, గురువే సమస్తం. అటువంటి గురువు గారి పేరు గోవింద, గోవింద భగవత్పాదులు. అందుకే మా గురువు గారి పేరుంది సుందరవదనారవింద గోవింద. శంకరులు ఆ నామం వచ్చినప్పుడు ఈ షట్పదీ చెప్పగలిగిన అదృష్టం గురువుగారి అనుగ్రహం వల్ల వచ్చింది. ఆయన అనుగ్రహం లేనినాడు ఈ స్తోత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మా గురువుగారి ముఖమండలం అసలు సరోజం, ఎప్పుడూ నా మనసన్న షట్పది దాని మీద విహరిస్తూ ఉంటుంది. అందుకని సుందరవదనారవింద గోవింద, శంకరాచార్యుల వారి గురుభక్తికి పట్టాభిషేకం ఈ శ్లోకంలో జరిగింది. పైకి చెప్పకుండా రహస్యంగా చేస్తారు. గురువు గారిని భక్తి అన్న తాడు వదలకుండా కట్టి పట్టుకుంటారు ఎప్పుడు. అందుకే శ్లోకం అంతా తాడు ఎడుతోంది, మీకు కనపడకుండా పెడుతోంది తాడు, చూసారా? అందుకే దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద భవజలధి మదన మందర పరమందరమపనయత్వం మే. ఇప్పుడు రెండో పాదం దగ్గరికి వస్తున్నారు. అందులో అంటున్నారు భవజలధి మదన మందర, మళ్ళీ తాడు. క్షీరసాగర మదనం జరిగింది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొట్టమొదట ఏదో ఆ పాల సముద్రాన్ని చిలకడానికి అవి ఇవి తీసుకొచ్చారు, కానీ చిలకడానికి కవ్వంగా ఏదీ నిలబడలేదు. మీకు చెప్పే కదా తాడు కవ్వం వదలరు శంకరాచార్యుల వారు, శ్లోకం అంతా అవి పెడుతుంటాయి మళ్ళీ అంతర్లీనంగా. అప్పుడు ఎవరు కవ్వం అవ్వాలి? లోకంలో కవ్వం కాగలిగినటువంటి పదార్థం దొరకలేదు. అప్పుడు మందర పర్వతాన్ని తీసుకొచ్చారు, దాన్ని ఎవరు మోయాలి? కవ్వం తీసుకొస్తే సరిపోయిందండి, కవ్వం మోసేవాడేవారు. కవ్వం మోయడం అంటే కవ్వం పట్టుకోవడం. మళ్ళీ కృష్ణ భగవానుడి దర్శనంలోనే ఉన్నారు శంకరాచార్యుల వారు, అందుకే అదే క్రమంలో పడుతున్నాయి. శ్రీ మహావిష్ణువే ఆదికూర్మమై నేను పట్టుకుంటానని ఆ వీపు మీద పెట్టండి అని తాను పాల సముద్రంలో పడుకున్నారు. పడుకుంటే ఇప్పుడు దాంట్లోకి జాగ్రత్తగా ఆయన యొక్క వీపు మీదకి మందర పర్వతాన్ని దించారు. వాసుకి అన్న సర్పాన్ని తాడుగా చుట్టారు. ఒకవైపు దేవతలు పట్టుకున్నారు, ఒకవైపు దానవులు పట్టుకున్నారు. పట్టుకుని చిలికారు. చిలికితే అందులోంచి చిట్ట చివర అమృతం వచ్చింది. ఈ అమృతం రావడానికి కారణం ఎవరు అసలు? ఆయన. ఆయన అడుగున ఆధారంగా లేకపోతే అమృతం ఎందుకు వస్తుంది? రాదు. శంకరులు అంటున్నారు ఆనాడు క్షీరసాగర మథనానికి నువ్వే కారణమయ్యావు, మందర పర్వతాన్ని వహించావు. ఇప్పుడు నాకు కూడా నువ్వు ఆధారంగా రా. ఒకదానికి దేనికి ఆధారంగా రావాలి? భవజలధి మథన మందర. భవజలధి అంటే సంసారము అనబడేటటువంటి సముద్రం. ఈ సంసారము అనబడేటటువంటి సముద్రాన్ని నేను చిలకాలి. సంసారంలో ఉండే కదండి మరి మోక్షాన్ని పొందాలి. ఇది వదిలిపెట్టేసి మోక్షం కాదు, ఇందులో ఉండి మోక్షాన్ని పొందాలి. మరి ఇందులో ఉండి మోక్షం పొందాలంటే దీన్ని చిలకాలి. దీన్ని చిలకాలంటే నువ్వు నాకు ఆధారంగా రావాలి. సంసార సాగరాన్ని చిలకడం మొదలు పెడితే ముందేమొస్తుందంటే అమృతం రాదు, హాలాహలమే వస్తుంది. అప్పుడు ఏమొచ్చింది? హాలాహలం వచ్చింది క్షీరసాగర మథనంలో. ఇక్కడే వస్తుంది హాలాహలమే వస్తుంది. సంసారమునందు తాపమే ఉంటుంది మొదట. అందుకే శివానంద లహరి చేస్తూ కూడా శంకరాచార్యుల వారు గళంతి శంభోత్వ చరిత చరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాసరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభివి శివానంద లహరి అంటారు.
కాబట్టి సంసార భ్రమణ పరితాపోపశమనం పుట్టి చచ్చి ఏ శరీరంలో ఉండండి దానికో భార్య దానికో కొంతమంది పిల్లలు దానికో సంసారం పోషణ ఎప్పుడు షడూర్ములను ఉంటాయి అవి సంసారం కొడుతుంటాయి ఆకలి ఏదో మధ్యాహ్నం తిన్నాను అయిపోయిందా ఉపన్యాసం ఇంటికి వెళ్ళేటప్పటికి సిద్ధం మళ్ళీ ఆకలి దప్పిక ఏదో కొంతసేపటి క్రితం నీళ్లు తాగాను మళ్ళీ కొంతసేపు ఆగితే మళ్ళీ దాహం వేస్తుంది ఆకలి దప్పిక శోకము ఎన్ని ఈశ్వరుడు ఇవ్వనివ్వండి ఏదో గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉండడం శోకము మోహము అజ్ఞానం సత్యం కాని దాన్ని సత్యం అనుకుని పట్టుకుంటూ ఉండడం మోహము జ్వర ఎప్పుడూ ఒకలా ఉండడు వృద్ధాప్యం వచ్చేస్తుంది శరీరం ముడతలు పడిపోతుంది మీరు పూర్వం అయ్యప్ప స్వాములో రామాయణం చెప్పినప్పుడు ఉన్న ధాటి ఇప్పుడు మీ కంఠంలో లేదు కొంచెం జాగ్రత్త చూసుమండి మీ శరీరం నీరసపడుతోందేమో అంటుంటారు నా ఎందు ప్రేమ ఉన్నవాళ్ళు ఎలా ఉంటుంది అప్పుడున్న ధాటి ఇప్పుడు ఎలా ఉంటుంది శరీరం పెద్దదైపోవట్లా వయసు వచ్చి ఇట్లా కాబట్టి జ్వర ఒళ్ళు ముడతలు పడిపోతుంది వృద్ధాప్యం వచ్చేస్తుంది మరణము ఒకనాడు శరీరం పడిపోతుంది కాబట్టి ఆరు కూడా కొడుతూనే ఉంటాయి శరీరాన్ని శరీరాన్ని ఒక పక్క ఈ కెరటాలు కొడుతుంటాయి సముద్రంలో ఉన్నది సంసార సముద్రంలో ఈ ఆరు కెరటాలు కోటని కొడుతూనే ఉంటాయి మారి 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 కొడుతుంటాయి కాసేపు ఆకలి కొడుతుంది కాసేపు దప్పిక కొడుతుంది కాసేపు శోకం కొడుతుంది కాసేపు మోహం కొడుతుంది ఒకప్పుడు జ్వర కొడుతుంది చిట్ట చివర మరణం కొడుతుంది ఇన్ని కెరటాలు కొడుతుంటే ఇవి చాలదన్నట్టు అనేకమైనటువంటి అనుబంధాలు ధనం మీద భ్రాంతి సంసారం మీద భ్రాంతి వాహనాల మీద భ్రాంతి భూమి మీద భ్రాంతి తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద భ్రాంతి ఇన్ని భ్రాంతులతో ఇవన్నీ ఏమైపోతాయో అనేటటువంటి చింతతో పరితపించిపోతుంటే లోపల పుట్టినటువంటి తాపం ఉన్నదే ఈ తాపము సంసారమును చిలికితే పుట్టేటటువంటి హాలాహలం ఇది ఎవరు ఉంచుకోవాలి ఈశ్వరుడే ఉంచుకోవాలి అందుకే సంసారమునందుండి మొదటే అమృతం దొరుకుతుందని అనుకోకు తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అన్నంత మాత్రాన వెంటనే అమృతం దొరకదు రాటుకి పోటుకి గురు కావాలి అందుకే పట్టు విడుపు తెలియాలరా జీవితంలో అంటారు ఎప్పుడు ఏది పట్టుకోవాలో తెలియాలి ఏది విడవాలో తెలియాలి ఎందుకంటే ఈ హాలాహలం ఎందుకంటే ఈ తాపం ఎందుకంటే ఈ బాధ అమృతాన్ని తిన్నగా ఇవ్వకూడదా ముందు అమృతం పుట్టకూడదా పుట్టకూడదు మీరు చూడండి ఇది సృష్టి నియమం పిండి పుట్టింది వగరుగానే ఉండాలి కాయ పుట్టింది పుల్లగానే ఉండాలి ఇవన్నీ ఇలా ఉంటున్నా సరే పట్టుకుని ఉండాలి తొడివిని చిట్ట చివరికి పండైపోయింది పండైపోతే తొక్క నుంచి గుజ్జు విడిపోయి రసమైపోయింది పండు రంగు మారిపోయింది పచ్చగానో ఎర్రగానో అయిపోయింది అయిపోయాక ఇక ముచ్చుకని పట్టుకోదు తనే ఊడి కింద పడిపోదు ఎన్నాళ్ళు పట్టుకోవాలో అన్నాళ్ళు పట్టుకోకపోతే పండవు పట్టక పట్టుకోవాల్సిన అవసరం లేదు విడిచిపెట్టాలి ఇదే పట్టు విడుపు నీకు రాలేదురా జీవితంలో అంటారు ఏది ఎప్పుడు పట్టుకోవాలో అది పట్టుకోవాలి ఏది ఇక మనసులో విడిచిపెట్టేయాలో దాన్ని విడిచిపెట్టేయాలి నేను మీతో ఇంత పూర్వం ఉపన్యాసంలో చెప్పా చెప్పులేసుకోవడం చెప్పులు ఇప్పడం గురించి నా కర్తవ్యం ఎంతవరకు అయిపోయింది కర్తవ్యం అంతే ఇక నా జీవుడి గురించి చూడటం మొదలుపెట్టాలి ఎక్కడో ఒక్కడ వైరాగ్య సుఖాన్ని పొందడం ప్రారంభం చెయ్యాలి లేని నాడు ఎవరు చరింపజేస్తారు ఉద్ధరేణ ఆత్మానాత్మానం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి వెనక గోదానం అని చెప్పి 11 రూపాయలు ఇస్తే కొడుకు ఏమైపోతావు నువ్వు చేయకపోతే గోదానం ఒంట్లో ఓపికుండగా కాస్త పచ్చిగడ్డి పట్టుకెళ్ళి ఓ ఆవుకి పెట్టకపోతే రేపు పొద్దున్న ఎవరు పెడతారు నీ పేరు చెప్పి నిన్ను నువ్వు తరింపజేసుకోవాలి ఓపికుండగా నిన్ను నువ్వు తరింపజేసుకోండి నీ శరీరం పడిపోయిన తర్వాత ఎవడో ఏదో చేస్తాడనుకోవడం అత్యాశ తప్పు కూడా అసలు అలా ఆలోచన చేయడం ముందు ఓపికుండగా మనం చేయాలి దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో సంసారమునందు రాటు పోటు ఉండి తీరుతాయి కష్టాలు వచ్చి తీరుతాయి రాకుండా ఉండవు పిండెగా ఉన్న తర్వాత పక్షులు వాల్తాయి పురుగులు పాకుతాయి గొంగళి పురుగులు ఆశ్రయిస్తాయి తట్టుకు నిలబడాలి నిలబడితేనే కాయ కాయ అయిన తర్వాతే పండు ఆ పండు అయిపోయి నేల మీద పడిపోతేనే దాని సొబగు అప్పుడే అది పూర్తయిపోయింది ఆ పండడం వరకు ఈ వగరు భరించవలసిందే సంసారమునందు మదనము జరిగినప్పుడు వచ్చిన వాటిని ఈశ్వరార్పణము చేయవలసింది అసలు ఇలా ఈశ్వరుడి దగ్గర పూజ కూర్చోగానే మొట్టమొదటి ఇబ్బంది ఎక్కడా అంటే ఇలా ఎంతసేపు కూర్చోవాలండి అన్న ప్రశ్న మీరు చూడండి అయ్యా కూర్చోండి వ్రతానికి అన్నారనుకోండి పురోహితుడు ఎంతసేపు పడుతుందండి అంటాడు ఎంతసేపు పడితే నీకు ఎందుకు వ్రతానికి కూర్చో ఆయన అయిపోయింది అన్న తర్వాత లే ఆశీర్వచనం చేశాక ఒక్కనాటికి ఆ మాట అండి ఎంతసేపు పడుతుందండి అంటాడు ఓ 2 గంటలు పడుతుందండి అన్నాడు అనుకోండి ఆయన 1 గంటలో పూర్తి చేద్దురు
అంటాడు. అంటే అసలు ముందు అక్కడే తాపం, నీకు తాపం వచ్చి తీరుతుంది, రాదని అనుకోవద్దు, వస్తుంది. హాలాహలం వచ్చింది ఎవరికి ఇచ్చారు? ఈశ్వరుడికి ఇచ్చారు. అద్భుతమైనటువంటి వస్తువులు వచ్చాయి ఎవరికి ఇచ్చారు? దేవతలకు ఇచ్చేశారు. వాళ్ళకేం ఉంచుకోలేదు. సంసార సాగర మధనము జరుగుతున్నప్పుడు వచ్చేటటువంటి దుఃఖములను కానీ సుఖములను కానీ నువ్వే నాకు ఆధారభూతుడవై మందర పర్వతాన్ని భరించడానికి ఆదికూర్మంగా పడుకున్నట్టు నాకు ఆధారభూతుడవై ఆ చిలకడంలో చివరామృతం వచ్చే వరకు నాకు సాయం చెయ్యి. నీకు ఇది అలవాటు, కట్టించుకోవడం చిలకడం నీకు అలవాటు ఇప్పుడు కాదు, అలా అన్నవాళ్ళందరిని అనుగ్రహించావు. అందుకని దామోదర గుణమందిర సుందరవతనార వింద గోవింద భవజలది మదన మందర పరమందర మపనయతం మే. పరమందర అన్నప్పుడు దాన్ని విడదీసి అర్థం చేసుకోవాలి, పరమం తారం అని. నాకు పరమం అంటే విశేషమైనటువంటి భయంగా ఉంది. సంసారంలో ఉన్నవాడికి భయాలు కాకపోతే భద్రతలు ఎక్కడుంటాయండి? అన్నీ చేసినా నేనే చూశాను ఒక జంటని విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి బయలుదేరి సామర్లకోట స్టేషన్ వరకు వచ్చి నాతోటి ఇంకా ట్రైన్ అనౌన్స్ అయిపోయి ఇంజన్ కనపడింది. అయ్యా మీతో విజయవాడ రావాలి, విజయవాడ రావాలి, వనల్లిపోయారు ఆ దంపతులు. తీరా ఇలా రైలు వస్తోంది, ఇంజన్ కనపడింది ఆవిడ, అంటే గ్యాస్ పోయి కట్టానంటారా అంది భర్తతోటి. ఆయన అన్నాడు ఇక చేర్చలేదు పద వెనక్కి అన్నాడు. ఇంకెందుకు? అది పర్వాలేదు లేదు అని ఎక్కావా రైలు, విజయవాడలో కనకదుర్గమ్మ మీద ఉండదు నీ దృష్టి. కట్టేశానా ఆవిడ అందం, కట్టలేదా చెప్పలేకపోతోంది. వెనక్కి వెళ్ళిపోవడమే శ్రేయోదాయకం, మనకు అదృష్టం ఉంటే ఇంకో మాట, విడిపోయాడు వెనక్కి. కాబట్టి తాపమే వస్తుంది ఒక్కొక్కసారి, దాన్ని కూడా ఈశ్వరార్పణమే చెయ్యగలగాలి. అలా చేసి నేను తట్టుకుని నిలబడాలి. ఒక్కొక్కటి వస్తున్నప్పుడు ఒక్కొక్క భయం వచ్చింది, వదిలేశారా? వదలలేదు, హలాహలం వచ్చింది, పరిగెత్తుకుంటూ పోయారు. పోయి చని కైలాసముదొచ్చి శంకర నివాస ద్వారముంజేసి ఈశ్వరి జవ్వారుకు లడ్డుబడ్డ దళమంచుందొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపము చిత్తగింపము దయన్ విక్షింపమం చంబుజారణ మొక్కల్ కని రక్త రక్షణ కళాసంరంభని చెంబుని. హలాహలాన్ని శివుడు కప్పచెప్పారు. ఏదో ఇంకోటి వచ్చింది, ఇంకోళ్ళ కప్పచెప్పారు. వాళ్ళు పుచ్చుకున్నది ఎప్పుడు? చిట్ట చివర అమృతం వచ్చినప్పుడు. అమృతం వచ్చే వరకు భరించు. అలా భరించడానికి వాడిని సాధనంగా రమ్మని అడుగు, వాడికి అలవాటు అలా రావడం. వెళ్ళావా లేదా వాళ్ళ కోసం? ఏ నా కోసం రావడానికి? భక్తితో పిలుస్తున్నాను నేను, తరించడానికి నాకు ఆధారంగా రమ్మంటున్నాను సంసారం మదించడానికి. కాబట్టి పరమంతారం పరమందరం అపనయత్వం మే త్వం, నువ్వు మే నాకు అపనయా పోగొట్టు. ఏది పోగొట్టాలి? పరమంతారం ఆ భయం, విశేషమైన నా సంసార భయాన్ని పోగొట్టు. ఇక్కడ మీరు చమత్కారం గమనించండి. శంకరాచార్యు వారి శ్లోకం దేంతో మొదలు? ఈ షట్పది ప్రారంభం అవినయమపనయ విష్ణో, అవినయాన్ని తొలగించు. అపనయ శబ్దంతో ప్రారంభమైంది, అవినయాన్ని తొలగించుతో ప్రారంభం. దేంతో పూర్తయింది? పరమందరమపనయత్వం మే అపనయాతో పూర్తయింది. ఏ మాటతో మొదలైందో ఆ మాటతో పూర్తయింది. మొదటి మాటలో ఏది తీసేయమని అడిగారు? అవినయాన్ని తీసేయండి. అవినయం అంటే అహంకారం. చివరి మాటలో ఏది తీసేయమని అడిగారు? భయాన్ని తీసేయమని అడిగారు. మనిషిగా పుట్టిన నీకు రెండున్నంతకాలం తరించలేవు. ఒకటి అహంకారం, రెండు భయం. ఈ రెండు వదిలేయి, తరించడానికి అర్హత పొందుతాం. ఇది పరమ తీర్పు. అందుకే అపనయాతో ఎక్కడ మొదలైందో అపనయాతో స్తోత్రం పూర్తవుతోంది. ఆరో శ్లోకం అపనయత్వం నీవు నా కొరకు తొలగించు భయాన్ని. అవినయమపనయ విష్ణో, నాకు అహంకారాన్ని తొలగించు. ఈ శ్లోకం ఇలా రావడానికి, షట్పది ఇలా వెళ్ళడం వెనక ఇన్ని రహస్యాలు, ఎన్ని తవ్వితే అన్ని బయటపడతాయి. నాబోటిగాడు చెప్తే ఆరు రోజుల్లో చెప్పా, లేదా ఏడు రోజుల్లో చెప్పా. సమర్థత కలిగినటువంటి వాడు కూర్చుని దీన్ని తవ్వితే ఎన్ని సంవత్సరాలు చెప్పినా అంతా అందులోకి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? ఇది ఎటువంటిది అంటే ప్రస్థానత్రయం, అంటే నడవవలసిన త్రోవలో నడిపించగలిగిన ప్రార్థన. ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత. భగవద్గీతకి ఎలా ప్రారంభం అంతం? కృష్ణుడు మాట్లాడితే భగవద్గీత, అర్జునుడు మాట్లాడింది భగవద్గీత కాదుగా. భగవద్గీత అంటే భగవంతుడు మాట్లాడింది. భగవంతుడు ఎక్కడ మాట్లాడడం మొదలెట్టాడు భగవద్గీతలో? మొదటి అధ్యాయం అంతా అర్జునుడు మాట్లాడతాడు, లేదా సంజయుడు చెప్పడం మొదలు పెడతాడు ధృతరాష్ట్రుడికి,
రెండో అధ్యాయంలో 11వ శ్లోకంలో మొదలు పెడతాడు కృష్ణుడి మాటలు. అసోచ్యానన్వసోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను సోచంతి పండితాః అని ప్రారంభం కృష్ణుడి యొక్క వాక్కు భగవద్గీత. అందులో మొట్టమొదటి మాట ఏమిటి? అసోచ్యానన్వసోచస్వం. ఇందుకీ పిచ్చి భయం నీకు, ఏమిటి భయం అని మొదలు. మళ్ళీ ఎక్కడ కృష్ణుడు చెప్పడం పూర్తయింది, మిగిలిందంతా ఫలశ్రుతి. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకంతో కృష్ణుడు మాట్లాడడం పూర్తవుతుంది. 66వ శ్లోకం ఏ మాటతో పూర్తయింది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అశోచ్య మా శుచ రెండు మళ్ళీ అవే మాటలతో పూర్తయ్యాయి. అక్కడ ఏ మాటతో మొదలెట్టాడో కృష్ణుడు, భగవద్గీత చివర అదే మాటతో పూర్తి చేశాడు. మధ్యలో ప్రస్థానం అంతా ఉంది. శంకరాచార్యుల వారి షట్పది ఏ మాటతో మొదలైందో ఆ మాటతో పూర్తయింది. అదంతా విన్న తర్వాత కృష్ణుడిని అడిగాడు, నీకేమర్థమైందని అడిగాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, నా అజ్ఞానం పోయింది, నాకేది తెలియాలో తెలిసిందన్నాడు. షట్పది అర్థమైతే ఏం తెలుస్తుంది? అసలు దేనికోసం అడగాలో, దేన్ని కోరుకోవాలో జీవితంలో అర్థం అర్థమవుతుంది. భగవద్గీత సమగ్ర స్వరూపమే షట్పది. అందుకే అపనయ్యతో మొదలుపెట్టి అపనయ్యతో పూర్తి చేశారు. ఇది శంకరాచార్యుల వారి యొక్క అద్భుత ప్రజ్ఞ. ఇది అన్యులకు సాధ్యం కాదు. అంత గొప్ప స్తోత్రం షట్పది అయింది. అందుకే ఇది చెప్పి శంకరాచార్యుల వారు చిట్ట చివర ఫలశ్రుతి చెప్తున్నారు. ఈ ఫలశ్రుతి శ్లోకాన్ని ఒక్కసారి అనండి, అన్న తర్వాత నేను మీతో మనవి చేస్తాను. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదావసతు. మళ్ళీ ఇంకొక చమత్కారం చేస్తున్నారు శంకరాచార్యులు వారు. ఈ 6 శ్లోకాలు చదవడం నీకేమైనా కష్టంగా ఉందా? ఒకవేళ అలా కష్టంగా ఉంటే నీకు ఒక రహస్యాన్ని చెప్పకుండా చెప్తున్నాను, గమనించు. నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ, ఎన్ని మాటలు ఉన్నాయి అందులో? నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ. ఈ 6 మాటలు గుర్తుపెట్టుకో, అదే షట్పది. లఘు చేసేశారు శ్లోకాన్నంతటినీ. నీకు 6 శ్లోకాలు గుర్తులేకపోతే ఇదే షట్పది అయింది. ఈశ్వరా, నాకు ఇవి కూడా అర్థం కావట్లేదు, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, 6 శ్లోకాలు కూడా చదవలేనంటావా? ఈ మాట అనుచాలు. నారాయణ కరుణామయ, నా జాలి తెలుసుకోయా. త్యాగరాజస్వామి అంటారే, నాదు జాలి తెలిసి అంటారు. అలా మహానుభావుడు, సర్వజ్ఞుడు, ఇంకొక శంకరుడు, ఆయన అనవలసిన మాట మన కోసమని చూడండి ఎంత గొప్పగా ఇస్తున్నారో. నారాయణ కరుణామయ, దయ కలిగిన ఓ నారాయణ. నారాయణ అంటే ఇంకా అన్నీ అందులోకి వెళ్ళిపోయాయి. సమస్త స్వరూపములు నారాయణలోకి వెళ్ళిపోతాయి. అందుకే యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతి. నారాయణ అంటే జలములు ఆధారములుగా కలిగినవాడు, నారములు అంటే సమస్త భూతములకు ఆధారమైనవాడు, అన్నీ ఆయనే. నారాయణ అని ఒకసారి నోటితో ఉచ్చరించగలిగితే చాలు. అందుకే అంటారు ఏదో ఆ చిట్ట చివర, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పనుక నిమరణకాలమునందు మరతు నీము ఆ వేళయమదూతలగ్రహం బునవొచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగాశ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిప్పుడు నీ నామస్మరణ చేతు చివి నిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అద్భుతమైన అద్వైత సిద్ధాంత ప్రతిపాదకులైన శంకర భగవత్పాదులు భక్తి మార్గంలో ఉన్న శరణాగతి సిద్ధాంతాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆయన అన్నారు, నారాయణ కరుణామయ, పరమకరుణామయుడవైనటువంటి నారాయణ, ఎందుకు నా మీద నీకు దయ ఉండాలి? నా సమర్థత ఏమిటో నీకు తెలుసు,
ఇంద్రియముల చేత ఈడ్చబడుతున్నాను, మనసా నిగ్రహించుకోలేకపోతున్నాను, నిన్ను శరణాగతి చేస్తున్నాను. మీతో మనవి చేశా కదా, నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోతే ఆ మాట ఈశ్వరుడితో చెప్పాలి, అది శరణాగతి. అందుకే చిట్ట చివర శరణాగతి నేర్పుతున్నారు. పైవేవీ కూడా సాధన చేయలేరా, ఆరు శ్లోకాలు కూడా చదవలేరా, ఈ ఒక్క వాక్యాన్ని దృష్టిలో పెట్టుకోండి చాలు, తరిస్తారు. ఆ మాట ఈశ్వరుడికి చెప్పండి, చెప్పడం చేత కాదా, నీ చెప్తాను మీరు చెప్పండి, అది షట్పది, ఆరు మాటలతోటే ఉంటుంది. ఇంకే నారాయణ కరుణామయ శరణంకరవాణి తావకౌ చరణౌ, నీ చరణములకు నేను శరణాగతి చేస్తున్నాను, నీ పాదములు పట్టుకుంటున్నాను, నువ్వే నన్ను రక్షించు. చటుక్కున శంకరులు ఒక విషయం గుర్తొచ్చింది, దీనికి షట్పది అని కదా పేరు పెట్టాను. పైనంత శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం ఏంటి, మన మనసు పంచేంద్రియములతో కలిసి షట్పది అయి ఆరు కాళ్లతో ఈశ్వరుడి పాదారవిందముల యందు, ముఖారవిందమనందు, నయనారవిందమనందు, భుజారవిందమనందు, హస్తారవిందమనందు, హృదయారవిందమనందు వాలి ఆ మకరందాన్ని గ్రోలాలని. కానీ ఒకవేళ ఏ కారణం చేతనైనా నువ్వు అలా నీ మనస్సు ఐదు ఇంద్రియములు కలిసి షట్పది అయి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే ముందు ఈ షట్పది అనబడే స్తోత్రం నాలుక మీద ఉండాలా వద్దా? ఇది నాలుక మీద ఉండాలి. ఇది నాలుక మీద ఉండాలి అంటే అసలు ముందు షట్పది ఎక్కడ ఉంటుంది, తుమ్మిది ఎక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎగురుతుంది? సరోజం నుంచి ఎగురుతుంది, అది కూడా ఒక పువ్వు నుంచి ఎగురుతుంది. కాబట్టి ఇది షట్పది మదీయే వదన సరోజే, నా ముఖమన్న సరోజంలోంచి ఈ తుమ్మిద ఎగురుతోంది. ఇప్పుడు మన వైపు నుంచి తిప్పండి దాన్ని, ఈ శ్లోకాలు ఎవరి ముఖంలోంచి తుమ్మిద రూపంలో వస్తున్నాయి, ఏ తుమ్మిద యొక్క ఝంకారం ఇది, శంకర భగవత్పాదుల యొక్క నోటి గుండా వస్తున్నటువంటి స్తోత్రం అనబడేటటువంటి ఝంకారం. ఇతి షట్పది మదీయే వదన సరోజే, నా ముఖమన్న వదన సరోజము నుంచి ఈ తుమ్మిద ఎగురుతోంది, ఝంకారం చేస్తూ ధ్వని చేస్తూ బయటికి వచ్చింది. అంటే మీకు ఈ షట్పది వింటున్నప్పుడు, షట్పది చదువుతున్నప్పుడు మీరు ఎవరి పాదాల దగ్గర కూర్చుని చదువుతున్నట్టు, శంకర భగవత్పాదులు కూర్చుని చెప్తుంటే మీరు కూడా శంకరాచార్యుల వారితో కలిసి చదువుతున్నారు. ఇప్పుడు గోవిందం పరమానందం అని శంకరులు ఎలా అన్నారో అలా శంకర భగవత్పాదులు గురువుగా కూర్చునున్నారు కాబట్టి గురువుగారు ఆ శ్లోకం చెప్తూ, గురువుగారు ఆ శ్లోకాన్ని చదివిస్తూ, గురువుగారి ముఖమన్న సరోజము మీకు కనపడాలి, ఆయన నోటిలోంచి వస్తున్న తుమ్మెద యొక్క ఝంకారము మీ చెవినబడి మీరు తుమ్మెదయ్యి మీరు మళ్ళీ ఈశ్వరుడి ముందు వాలాలి. అప్పుడు దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారమిందే. ఇప్పుడు మీరు భగవత్పాదములు పట్టుకున్నారు, ఇప్పుడు శంకరులేమయ్యారు, శంకర భగవత్పాద, ఎవరి పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదములు ఎందాయో ఆ పాదములు ఉన్నవారు శంకర భగవత్పాదులు అయ్యారు. అందుకని వారు శంకర భగవత్పాదులు. ఎప్పుడు ఇతి షట్పది మదీయే వదన సరోజే సదావసతు, ఈశ్వరుణ్ణి గురువుగారిని అడుగుతున్నారేమని శంకరాచార్యుల వారిని మనం అడుగుతున్నది, కనీసం ఈ ఆరు శ్లోకాలు నా ముఖమునందు ఎప్పుడూ ఉండుగాక, భృంగమై నివసించుగాక, షట్పది అయి తిరుగాడుగాక, ఎప్పుడూ నా నోటి నుండి ఈ శ్లోకములు బయటికి వెలువడుచుండుగాక. అప్పుడు ఏమవుతుంది, ఏదో ఒకనాడు దీనికి ఫలితంగా భగవంతుని యొక్క పాదార విందముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి మత్తెక్కిన హృదయంతో కూర్చోగలిగినటువంటి అదృష్టాన్ని మనం పొందుతాం. ఎందుకని ప్రతి శ్లోకంలో అడగకుండానే శంకరాచార్యుల వారు అడిగింది ఏమిటి అడిగారు, పరమ ప్రయోజనంగా అడిగింది అని ఎప్పుడు గుర్తు పెడతామంటే ప్రతి శ్లోకంలోనూ అది అడగాలి, అడిగితే అది పరమ ప్రయోజనం అని పిలుస్తారు. మొదటి శ్లోకంలో అవినయమపనయ విష్ణో దమయమన శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః, సంసార సాగరాన్ని దాటించు మొదటి శ్లోకంలో అడిగారు. రెండో శ్లోకంలో దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయ ఖేదచ్చి చిదే వందే. భవభయము అంటే సంసార భయం అని మీకు నేను ఆ శ్లోకం చెప్పినప్పుడు చెప్పా, మళ్ళీ సంసారం గురించి మాట్లాడారు. మొదటి శ్లోకంలో ఉన్న మిగిలినవేవి రెండో శ్లోకంలో మళ్ళీ రాలేదు, సంసార భయం మాత్రం వచ్చింది. మూడో శ్లోకం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఉద్ధృతనగ, అదేనా, మూడో శ్లోకం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సత్యపి భేదా పదమే నాథతమాహం నమామ కీనస్త్వం సాముద్రోహితరంగ వచన సముద్రో నతారంగ
సముద్రము జీవుడు ఈశ్వరుడు ఇద్దరు వేరువేరుగా ఉండడం ప్రార్థన చేయడం లోపలికి వెళ్తే ఒకటైపోవడం చెప్పారంటే సంసార సముద్రమునందు తరించడం గురించేనా మాట్లాడారు అంటే నాలుగో శ్లోకంలో కూడా మళ్ళీ దేని గురించి ప్రస్తావిస్తున్నారు ఆయన సంసార సాగరం గురించే మాట్లాడుతున్నారు తర్వాతి శ్లోకంలోకి వెళ్ళేటప్పటికీ ఉద్ధృతనగ నగబిదనుజ దనుజకులామిత్ర మిత్రశిశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతి రస్కార అసలు నీ పాదములను దర్శనము చేసినటువంటి వాడికి సంసారం ఉండడం ఏమిటి అని ప్రశ్న వేస్తూ పూర్తి చేశారంటే మళ్ళీ ఆ తర్వాత శ్లోకంలో దేని గురించి చెప్పారు సంసార భయం గురించే చెప్పారు తరించడం గురించే చెప్పారు మోక్షం గురించే చెప్పారు తర్వాతి శ్లోకంలో మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో అని భవతాపభీతోహం అన్నమాట వాడారా లేదా భవతాపము అంటే సంసారతాపం మళ్ళీ ఆ శ్లోకంలో కూడా సంసారం గురించే మాట్లాడారు ఆ శ్లోకం అయిపోయింది తర్వాత శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఇవాళ నేను చెప్పినటువంటి శ్లోకం ఇవాళ శ్లోకంలో చిట్ట చివర ఆయన అడిగింది ఏమిటి పరమందరమపనయత్వం మే దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలధి మదనమందర పరమందరమపనయత్వం మే భవజలధి మదనమందర సంసారం అనేటటువంటి సముద్రాన్ని చిలికి అందులోంచి వచ్చేటటువంటి పరమ భయాన్నించి నన్ను దూరం చేసి అమృతత్వాన్ని పొందే వరకు నన్ను కాపాడుకుంటూ నువ్వు నాకు మందర పర్వతానివై ఆదికూర్మానివై వచ్చి రక్షించు అని అడిగారు మళ్ళీ ఏమడిగారు సంసార సాగరాన్ని తరించడమేనా అడిగారు అంటే ఇప్పుడు శంకరాచార్యుల వారు మిగిలిన శ్లోకాల్లో కొన్ని కొన్నింటిని చెప్తూ వెళ్ళినా అన్ని శ్లోకాలలోనూ దేని గురించి చెప్పారు సంసార భయం నుంచి విముక్తుడవడం చెప్పారు అంటే మోక్షాన్ని పొందడాన్ని ప్రధానంగా మాట్లాడుతున్నారు జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు మనుష్య జన్మ ఎత్తినట్టుకు పరమ ప్రయోజనమేదో దాని గురించి మాత్రం మరిచిపోకుండా ఆరు శ్లోకాలలోనూ ప్రస్తావించారు ఆరు మాటలు ఇదే అడిగినప్పుడు అదొక షట్పది మళ్ళీ ఇంకో షట్పదైంది తుమ్మిద ఒక్కటెళ్ళది గుంపెడుతుంది ఎన్ని షట్పదులు పెడుతున్నాయో చూడండి ఒక షట్పదిలోంచి ఒకవేళ నీకు ఇన్ని అర్థం కాకపోతే భగవద్గీత ప్రస్థానత్రయంలో ఎలా వచ్చిందో ఈ శ్లోకాలన్నీ అలా వచ్చాయి అందుకే అపనయ శబ్దంతో మొదలుపెట్టి అపనయ శబ్దంతో పూర్తయింది కాబట్టి అహంకారము భయమో లేకుండా బతకడం నేర్చుకో అది నాకు రాదు ఈశ్వరుణ్ణి ఆశ్రయించు మళ్ళీ ఈశ్వరుణ్ణి అడగడమే నేర్పారు అందులో అది కూడా తరించడం కోసమే నేర్పారు ఇక ఇది కూడా రాకపోతే ఇంకొక షట్పది నేర్పారు నారాయణ కరుణామయ శరణంకర వాణి తావకౌ చరణౌ ఆరు మాటలు నేర్పారు ఇవి ఒక్కటి నీ నోటి వెంట ఎప్పుడు వస్తుండాలి ఏ పని చేస్తుండు పడుకున్నావా నిద్ర పట్టేసే వరకు నారాయణ కరుణామయ శరణంకర వాణి తావకౌ చరణౌ అండం వచ్చేయాలి అస్తమానం ఈ మాటలు వస్తే ఇది షట్పది మదీయే వదన సరోజే సదావసతు ఈ ఆరు మాటలు కనీసం నా ముఖం సంస్కృతంలో వదనము అంటే ముఖము వదనము అంటే నోరు రెండింటికి వేరు వేరు మాటలు లేవు సంస్కృతంలో కాబట్టి ఇది నా ముఖమన్న సరోజమనండి నోరన్న సరోజమనండి ఎప్పుడూ వసించి ఉండుగాక ఇదే ఇంకొంచెం అన్వయం మారిస్తే ఇది ఎవరన్నారు ఈ మాట మదీయే అన్నప్పుడు ఆ శ్లోకాన్ని రచించింది ఎవరు శంకరాచార్యులు వారు కాబట్టి శంకరాచార్యుల వారి ముఖమండలం అనేటటువంటి సరోజము నుండి బయటికి వస్తోంది ఇప్పుడు శంకరుల ముఖం నుంచి వచ్చిన షట్పదీని పట్టుకొని మనం కూడా షట్పదమైతే ఏ ఎక్కడ వెళ్తాం వెళ్ళి ఈ సరోజం దగ్గర ఇక్కడ ముఖ సరోజం దగ్గర బయలుదేరితే విష్ణు పదకమలమలయందు విష్ణు పద సరోజమునందు వాళ్తాం అది ఏం చేస్తుంది సంసారమును తరింపచేస్తుంది కాబట్టి ఇది షట్పదీ మదీయే కాబట్టి ఇప్పుడు చదువుతున్నప్పుడు ఎవరు చెప్పినట్టు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది గురువుగారి నోట్లోంచి వచ్చింది గురువుగారు చెప్తుండగా చదివాం గురువుగారితో కలిసి విన్నాం గురువుగారు ఆ శ్లోకం చెప్తుంటే మేము చదివాం ఎవరు నేను కాదు గురువుగారంటే నేనెవరిది చెప్పాను మీకు శంకరాచార్యుల వారికి చెప్పాను కాబట్టి శంకర భగవత్పాదులే వచ్చి కూర్చుని మీకు ఈ శ్లోకాన్ని చెప్తే మీరు కూడా శంకరాచార్యుల వారి దగ్గరే కూర్చుని విన్నారు సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది గురువు లేకపోతే శంకరాచార్యుల వారిని గురువుగా పెట్టుకున్నవాడు గురువు ఉన్నవాడే ఇప్పుడు షట్పది ఎవరైనా చదివితే ఇది షట్పది మదీయే వదన సరోజే అని ఒక్క షట్పదిలోనే శంకరాచార్యులు వారు అన్నారు కాబట్టి ఇప్పుడు అలా ఎవరు చెప్పారో వాడికి శంకరాచార్యులు వారు గురువు అవుతారు వాడిని తరింపచేస్తారు గురువై లేదా వేరొకరి రూపంలో గురువుగా వచ్చి తరింపచేస్తారు కాబట్టి ఎన్ని దాచారు శంకరాచార్యులు వారి స్తోత్రంలో ఎన్ని రహస్యాలు పెట్టి లోకోద్ధరణ కొరకు అందించారు
ఇంత గొప్ప స్తోత్రం ఇంత గొప్ప ఫలశ్రుతితో ఉన్నది తెలిసో తెలియకో ఆంగ్ల సంవత్సరం యొక్క చిట్ట చివరి రోజున ఫలశ్రుతితో పూర్తి చేయడం షట్పది స్తోత్రంతో పూర్తి చేయడం ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం అయితే దీనికి కారణమైన వాడెవరు మాధవరావు గారు విష్ణువు యొక్క నామాలన్నింటిలోకి మధురమైన నామం ఏదో తెలుసా మాధవ నామమే ఎందుకో తెలుసా మధువు అన్న రాక్షసుని చంపితే మాధవుడు అయ్యాడు ఆయన మాధవ నామం నాకు వద్దండి అని ఎవరు అనరు ఎందుకంటే రెండు కారణాలు ఒకటి మధువు అంటే తీయగా ఉంటుంది మధువు కైటభుడు మధువు అంటే తేనె చుక్క తత్వపరంగా ఏంటంటే మధు అంటే ఓ తేనె చుక్క ఇలా వేశాననుకోండి చుట్టూ చీమలు చేరుతాయి ఒక్క నేను అన్నాననుకోండి నాది నా లాల్చి నా వాచి నా ఉంగరాలు నా రుద్రాక్షమాల నా పోల్దండ నా పంచ నా లాల్చి ఎన్ని నాదులు ఒక్క మధువు ఉంటే అన్ని కైటభాలు చేరుతాయి అసలు నిజమైన మధువేది నేను కాదు వాడు నాది కాదు వాడిది ఇది ఇవ్వగలిగిన వాడెవరు మాధవుడు అందుకని మధురమైన నామం మాధవ నామం కాదు అసలు లోకంలో అందరూ కోరుకునేది మాధవుడిని ఎందుకో తెలుసా మా అంటే లక్ష్మి ధవుడు అంటే భర్త మాధవుడు అంటే లక్ష్మి యొక్క భర్త విష్ణువు ఆమెను ఒక్కదాన్ని పిలిస్తే ఆవిడికి చికాకు అందుకే శ్రీ సూక్తంలో కద్దమైన ప్రజాభూతామయ సంభవ కద్దమాని అమ్మ మీ భర్త పిల్లలతో రా అంటారు ఆయనతో కలిసి వచ్చింది అనుకోండి ఎక్కడికే వెళ్ళదమా ఆయన ఇక్కడే ఉన్నారుగా ఫోన్లు ఇద్దరు పాపం అడుగుతున్నాడుగా ఇక్కడే ఉందామని ఉండిపోతుంది అందుకని మాధవ అని పిలిస్తే ఆయన ఒక్కడనే కాదు ఆవిడ ఆయన ఇద్దరు వచ్చేస్తారు అందుకే మాధవ చాలా గొప్ప నామం విష్ణునామాల్లో ఆ మాధవనామం ఉన్నవారు మాధవరావు గారు ఈ షట్పదికి కారణం అవ్వడం ఆయన నిజంగా ఆయన చేసిన సేవ ఆయన వ్యక్తిత్వం ఆయన శీల వైభవం ఆయన మాతృభక్తి పితృభక్తి ఆయనకి పుట్టిన గడ్డ మీద ఉన్న భక్తి ఆయన కష్టపడి జీవితంలో ఎదిగినటువంటి స్థితి ఆయన క్రమశిక్షణ ఇప్పటికీ ఆయన మాట్లాడేటటువంటి తీరు ఆయన వినయం చూస్తే నాకు ఎంతో గౌరవం అందుకే యథార్థానికి నేను ఈ డిసెంబర్లో ఇంకొక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టవలసిన మా గోపాలకృష్ణ గారికి వాళ్ళకి తెలుసు దానికి ప్రతిబంధకంగా ఉంటుందేమో అని అనిపించినా కూడా దీనికి తప్పకుండా వస్తానని వారం రోజులు మాటిచ్చేశారు ఎందుకని అంటే ఒక్కొక్క వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవాన్ని ఆవిష్కరించడానికి సమయం సరియైన దాంట్లోనే ఆవిష్కరించాలి ఇప్పుడు ఆయన 75వ జన్మదినోత్సవం జరుగుతోంది కాకినాడలోనే ఉండి ఆయనతో కలిసి జీవిస్తూ అటువంటి వ్యక్తి అంత మంచివాడు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు ఆయన కోసం నేను వారం రోజుల పాటు షట్పది స్తోత్రం మీద వ్యాఖ్యానం చేయడానికి వెనుకంజ వెయ్యకూడదని తప్పకుండా వస్తానండి అని ఈ 7 రోజులు ఉపన్యాసాలు చెప్పడం జరిగింది అథవా డిసెంబర్31వ తారీఖుకి ఖచ్చితంగా చిట్ట చివరికి మాధవ రూపంలో ఎవరు చెప్పించినట్టు దీన్ని ఆ విష్ణువే ఆయనే చెప్పించాడు ఆయనే చెప్పించి నన్ను మిమ్మల్ని కూడా కృతార్థుల్ని చేశాడు నాదొక్కటే మనవి నాకు మీరు ఇవ్వగలిగినది అంటూ ఏదైనా ఉంటే మిగిలినవి మీరు ఏమిచ్చినా మీ తృప్తి కోసం పుచ్చుకుంటాను అలాగని నేనేదో మీరు ఇస్తే పుచ్చుకుంటాను అనుకోకండి నాకేమీ అక్కర్లేదు ఎందుకు అక్కర్లేదంటే అహంకారంతో కాదు నాకు ఏది ఈశ్వరుడు ఇవ్వనిది లేదు నాకు ఆయన అన్నీ ఇచ్చాడు నాకు ఈశ్వరుడు ఇది నీకు నేను ఇవ్వలేదన్నది ఏం లేదు ఆయన నాకు ఇవ్వంది లేదు అన్నీ ఇచ్చాడు ఆయన నాకు అన్నీ ఆయన నాకు ఇస్తే ఆయన గురించి నేను 4 ఉపన్యాసాలు చెప్పి నేను ఏదన్నా కోరుకుంటే కృతజ్ఞుడు అయిపోతాను ఆయన ముందు అందుకని నాకు ఏమీ కోరిక లేదు ఒకవేళ నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాను అంటే అది ఒక్కటే కారణం అవతల వారి మర్యాదని దృష్టిలో పెట్టుకుని అని అర్థం ఇప్పుడు జరగబోయే సత్కార అంగీకారం కూడా ఆ కారణాలతో వచ్చింది కాబట్టి మీరు నాకు ఇవ్వగలిగింది అంటూ ఉంటే ఒక్కటే దాని మీద నాకున్న విశ్వాసం అటువంటిది అందుకే నేను ఈ శ్లోకం చెప్పడానికి ప్రారంభం చేసినప్పుడు అయ్యా దయచేసి తప్పులు లేకుండా ఈ స్తోత్రాన్ని ముద్రణ చేయించి అందరికీ ఇవ్వండి వాళ్ళు రోజు చదువుకుని వ్యాఖ్యానం వింటే వాళ్ళ మనసు హత్తుకుంటుంది అని మాధవరావు గారిని ప్రార్థన చేసి ఇవన్నీ కూడా నేను ప్రింట్ వేయించి మొదటి రోజు నుంచే అందేటట్టుగా ప్రయత్నం చేశాను మీరు ప్రతిరోజు స్తోత్రాన్ని చదువుకుంటే మీరు నేను అందరం కూడా శంకరాచార్యుల వారి పట్ల పరమేశ్వరుడి పట్ల పరిపూర్ణమైన భక్తిని ఆవిష్కరించిన వాళ్ళం అవుతాం అట్ట తీసుకెళ్ళి పక్కన పడేయకుండా చక్కగా మీరు రోజు చదువుకోవాలి అన్నది ఒక్కటి తప్ప ఇక ఏ కోరిక నేను మిమ్మల్ని కోరడానికి సిద్ధంగా లేను
ఒక్కసారి ఈ స్తోత్రాన్ని ఇవాళ పూర్తి చేసి ఉన్నాం గనక ఒకసారి ఆ శ్లోకాలన్నీ అని పూర్తి చేద్దాం. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే సత్యపి భేదాపగమేనాథ తమాహం. ఇది ఒక్కటే పొరపాటు పడింది, సా కాదు నా. నమామ కీనస్త్వం సాముద్రోహి తరంగః క్వచన సముద్రో నతారంగః ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవతిరస్కారః మత్స్యాదిభిరవతారైః అవతారవతావతా సదా వసుధాం పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతోహం దామోదర గుణమందిర సుందరమదనారవింద గోవింద భవజలధిమదనమందర పరమందరమపనయత్వం మే నారాయణ కరుణామయ శరణంకర వాణి తావకౌ చరణౌ ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదావసతు. నేను మంగళం చెప్పే ముందు ఒక్క రెండు విషయాలు మనవి చేసి పూర్తి చేస్తాను. రేపటి రోజు నుంచి మహాసహస్రావధాని గరిగపాటి నరసింహారావు గారి ప్రసంగాలు కదండి, ఆముక్త మాల్యద మీద వారు ప్రసంగం చేస్తారు. గరికపాటి నరసింహారావు గారి గురించి తెలియనటువంటి వారు బహుశా ఆంధ్రదేశంలో ఎవరు ఉండరు. వారి సరస్వతీ కటాక్షాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి మహానుభావులు. లేకపోతే 1000 మంది ప్రుచ్చకులు కూర్చుని ప్రశ్న వేస్తుంటే 1000 ప్రశ్నలు ధారణలో పెట్టుకుని 1000 పద్యాలు పూరణ చేశారు అంటే 1000ని దాటి పూరణ చేసినటువంటి మహాసహస్రావధానిగా నిలబడి సాగరఘోష పుస్తక రచన చేసి ఎన్నో గ్రంథాల మీద వారు ప్రసంగాలు చేసి సరస్వతీ కటాక్షాన్ని పొందినటువంటి మహానుభావుడు. అటువంటి వారు ఆంధ్రదేశంలో సమకాలీనులై మనతో పాటు ఉండడం మనందరం కూడా సంతోషించదగినటువంటి, మనందరం ఎంతో ఆనందించదగినటువంటి విశేషం. అటువంటి వారు చాలా కాలం వారు కాకినాడలో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వారు కాకినాడ విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్ళారు. వారు రేపటి నుంచి ఆముక్త మాల్యద మీద 4 రోజులండి 4 రోజుల పాటు ప్రసంగాలు చేస్తారు. చక్కగా మీరందరూ, నేను నాది మిడిమిడి పాండిత్యం, నాకేం పెద్ద తెలుసున్నవాడిని కాను. నాకు తెలుసున్నది ఏమిటి అంటే ఏదో సంతోషంతో భగవంతుడి గురించి చెప్పడం, నావి చిన్నపిల్లాడి మాటలు. వారిది ప్రౌఢమైనటువంటి పాండిత్యం. అటువంటి వారు వారు సరస్వతీదేవి కాళీ అంబె వంటి వారు. కాబట్టి చక్కగా మీరు రేపటి నుంచి భక్తి శ్రద్ధలతో వారు చెప్పేటటువంటి ఆముక్త మాల్యద ప్రసంగాల్ని కూడా అవధరించి ప్రయోజనాన్ని పొందెదరుగాక. అది ఒకటి. తరువాతి కార్యక్రమాలు మాధవరావు గారు చెప్పారు, వాటన్నిటికీ కూడా మీరు ఒకటి అవుతున్నప్పుడు రెండో దాని గురించి చెప్తారు, హాజరు కావచ్చు. ఇక రెండవ విషయం, కాకినాడ పట్టణంలో ఈశ్వర సంకల్పంగా వెంకటేశ్వర వైభవోత్సవాలు ఒకప్పుడు ప్రారంభం చేశాం. అది తాడు బొంగరం లేకుండా మొదలుపెట్టాం. యథార్థానికి భక్తి తప్ప ఏమీ లేదు అప్పుడు మొదలుపెట్టినప్పుడు.
గట్టిగా 1,000 రూపాయలు కూడా చేతిలో లేకుండా మొదలుపెట్టాం. ఎక్కడో రాయపూర్లో ప్రసంగాల్ని చేస్తున్నప్పుడు నేను గోపాలకృష్ణ గారు కూర్చుని ఆ ప్రసంగాలు ఎలా జరగాలి అన్నది ఆ విధి విధానాలకి రూపకల్పన చేశాం. అది ఇవాళ నిజంగా వైఖానస సంప్రదాయంలో మహాదిట్ట అయినటువంటి ఒక మహాపండితుడు ఒకప్పుడు ఆ ఉత్సవాలు చూడ్డానికి వచ్చి, నేను శతాధిక సహస్రాధిక ప్రతిష్టలు చేశాను, పరమసత్యం చెప్తున్నాను, వెంకటేశ్వరుడు ఈ ఉత్సవాలకి వచ్చి మూర్తిలో ఉన్నాడు అన్నారు. మనకి వెంకటాచలంలో జరిగేటటువంటి ఉత్సవాన్ని యథాతథంగా చూడడం సాధ్యం కాదు. తెల్లవారుజామున అర్చకుల ఇంటికి ఎలా వెడతారో, ఎలా తీసుకొస్తారో, కుంచెకోలతో తలుపు ఎలా తీస్తారో, వచ్చి నిలబడి ఎలా వెంకటేశ్వర సుప్రభాతం పాడతారోతో మొదలుపెట్టి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కాకినాడలో జరిగేటటువంటి కార్యక్రమం మీద ఉన్నటువంటి విశ్వాసంతో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉద్దండ పండితులైనటువంటి మహాఘనపాటిల్ని అక్కడి నుంచి పంపిస్తున్నారు. కార్యక్రమాలన్నిటినీ కూడా వాళ్ళు మంత్రభాగాన్ని సమన్వయం చేస్తారు. వెంకటాచలంలో ఎలా జరుగుతుందో అలాగే తెల్లవారుజామున సుప్రభాతం జరుగుతాం. సుప్రభాతం జరిగిన తర్వాత అక్కడ ఎలా తెర తీస్తారో అలాగే తీస్తారు. అక్కడ ముందు ఎలా ఆదివరాహమూర్తి దర్శనం చేస్తారో అలాగే ఆదివరాహమూర్తి దర్శనం ఉంటుంది. అది నిజం, ఇది బొమ్మల పెళ్ళి అనుకోండి, భక్తి చేత పూర్ణమవుతూ ఉంటుంది. అక్కడ ఎలా సన్నిధి గొల్ల మొట్టమొదట కాగడా వెలుతురులో స్వామిని చూస్తాడో ఇక్కడ కూడా అలాగే చూస్తారు. అక్కడ ఎలా వెన్నపూస తాంబూలం ఇస్తారో అలా వెన్నపూస తాంబూలం ఇస్తారు. ఈ సంవత్సరం వెంకటాచలంలో స్వామివారికి పోటులో నైవేద్యాలు తయారు చేసేటటువంటి వంటవాళ్ళు కూడా కాకినాడ వస్తున్నారు. ప్రతి పూట స్వామివారికి ఎలా నివేదనలు జరుగుతాయో అలాగే నైవేద్యాలన్నీ ఉండి స్వామివారికి ఆ నైవేద్యాలన్నీ పెట్టి ఆ ప్రసాదాలన్నిటినీ కూడా వితరణ చేస్తారు, భక్తులందరికీ కూడా పంచిపెడతారు. సాయంకాలం వాహనం వెళ్ళినప్పుడు ఎన్ని విశేషాలు ఉంటాయో మనకి తెలియదు. వాహనం వెళ్ళినప్పుడు అసలు ఎన్ని విశేషాలు ఉంటాయో అవి ప్రసంగాల రూపంలో నేను ముందు చెప్పడం ప్రారంభం చేస్తాను. 4వ తారీఖు సాయంకాలం నుంచి 5వ తారీఖు 6వ తారీఖు ఉదయం నుంచి సుప్రభాత పఠనంతో కార్యక్రమాలు మొదలవుతాయి. చిట్ట చివర తరిగొండ వెంగమాంబ గారి హారతితో పూర్తవుతుంది. తరిగొండ వెంగమాంబ గారి హారతి ఏకాంత సేవ చూడడం ఇవాళ సాధ్యం కాదు. కానీ అక్కడ ఎలా జరుగుతుందో అలాగే ముత్యాల పల్లెల్లో కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి నుంచి వెండి పల్లెల్లో హారతి తీసుకొచ్చి ఉభయదాతలైనటువంటి దంపతులు ఇచ్చి స్వామివారికి ఆ ఏకాంత సేవ కీర్తన జరుగుతుండగా స్వామివారిని ఊయల ఊపుతూ నిద్రపుచ్చుతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమం ఉంటుంది. ప్రత్యేకంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ నుంచి కళాకారులు ఆ సహస్ర దీపాలంకార సేవ అక్కడ ఎలా జరుగుతుందో అలాగే దీపాల మధ్యలో స్వామి ఊయలలు ఊగుతాడు. ఆ కీర్తనలు చేయడానికి విద్వాంసులు కూడా అక్కడి నుంచే వస్తున్నారు. ఆఖరికి ఆయనకి వేసే తోమాల చాలా అందంగా ఉండాలి, శంకరాచార్యుల వారి షట్పదిలా ఉండాలి. అది మనం కట్టలేమేమోనని పూలహారాలు కట్టేవాళ్ళు కూడా తిరుమల నుంచే వస్తున్నారు. వాళ్లే పూలదండలు కడతారు. మళ్ళీ మానసికంగా ఇంకొక వెంకటాచలాన్ని దర్శనం చేసుకోవడానికి వీలుగా సోమవారం నాడు ప్రారంభమవుతుంది ఉత్సవం. 4వ తారీఖు సాయంకాలం నుంచి వెంకటేశ్వర వైభవం మీద ప్రసంగాలు చేస్తాను. 6వ తారీఖు ఉదయం నుంచి సుప్రభాతంతో కార్యక్రమాలు మొదలవుతాయి. మీ అందరూ కూడా చక్కగా సంతోషంగా కార్యక్రమంలో పాల్గొని మీ అందరూ కూడా ఈశ్వరుణ్ణి సేవించి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. అది మీ దృష్టిలో పెట్టాలి, ఒక ప్రకటనగా చెయ్యాలి అని చెయ్యడం జరిగింది. ఇప్పుడు నా ప్రసంగానికి మంగళం జరిగిన తరువాత వేదికని మాధవరావు గారికి అప్పజెప్తున్నాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.